దీవించమని పక్క వారికి చెప్పట్లేదు. హల్లెలూయా. సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 దినాల వాక్య పరిచర్యకు నన్ను ఆహ్వానించినటువంటి జీవనయ్య గారికి, అలాగే యోసేఫ్ అయ్య గారికి కూడా మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసినటువంటి ప్రత్యేకమైన ప్రార్థన చేసిన అయ్య గారికి కూడా వందనాలు. ఇక్కడటువంటి పాస్టర్ గారులందరికీ వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ 3 దినాలు మనం ధ్యానం చేసుకునేటటువంటి అంశం ఏంటంటే, మీలో బీదలు ఉండనే ఉండరు. ఒకసారి నా వెనకాల చెప్పండి, ఉండనే ఉండరు. ఇది ద్వితీయోపదేశ కాలం 15వ అధ్యాయం 5వచనం రాయబడింది. తీయాల్సిన అవసరం లేదు, నేను చెప్పినప్పుడు మాత్రమే తీసి చదవండి. చదివేవాళ్ళు లైట్ దగ్గర కూర్చోండి. ప్రియదేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ రావడానికి కారణం ఏంటో దాని బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. నేను 2000లో మారు మనసు పొందాను. 2004 వరకు బైబిల్ చదువుకోవడానికి నార్త్ ఇండియా వెళ్ళాను. నార్త్ ఇండియాలో నేను బైబిల్ చదువుకోవడానికి వెళ్తే అక్కడ నాకున్నటువంటి ఆసక్తిని చూసి వాళ్ళు, నువ్వు స్టూడెంట్ కాదు మాస్టర్గా ఉండని చెప్పేసి నేను స్టూడెంట్గా వెళ్తే నన్ను మాస్టర్గా వేశారు. 4 సంవత్సరాలు నేను రాత్రి చదివి పగలు పాఠాలు చెప్తూ ఉండేవాడిని. నాకు గ్రాడ్యుయేషన్ వచ్చింది. గ్రాడ్యుయేషన్ వచ్చిన తర్వాత 2004లో సేవకు వెళ్ళమని చెప్పేసి దేవుడు నాకు దర్శనం ఇచ్చారు. అప్పటికి నాకు ఆగ్రాలో సేవకు వెళ్ళమన్నారు. నాకు హిందీ ఏమీ రాదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు చాలా స్పష్టంగా నాతో మాట్లాడారు, అబ్బాయి నువ్వు సేవకు వెళ్ళు అని. అప్పటికే నాకు వివాహం అయింది, నాకు 2 కుమారులు ఉన్నారు. దేవుడు నాకేమి చెప్పారంటే, కట్టు బట్టలతోటి సేవకు వెళ్ళమన్నారు, ఒక ప్యాంటు ఒక షర్ట్తోటి. నేను సేవ ప్రారంభించడానికి ఆగ్రా మే 18వ తారీఖు 2004లో వెళ్ళడం జరిగింది. సేవ ముందుకెళ్ళలేదు కానీ అప్పులు చాలా బాగా ముందుకెళ్తున్నాయి. నేను ఏ సంస్థతో కలిసి పనిచేయలేదు. నా వెనకలే తెల్లదొరలు లేరు. ఏ సంస్థ పేరు పెట్టుకోలేదు. నాకు ముందు వెనక కూడా ఎవ్వరు లేరు. ప్రభు కట్టుబట్టలతోటి వెళ్ళమని నాతో చాలా స్పష్టంగా చెప్పడంతో నేను వెళ్ళాను. నేను సేవ ప్రారంభించాను, సేవ ముందుకెళ్తుంది, ధనమేమి లేదు. అయితే నేను అనుకున్నాను కదా, ఏసే నన్ను వెళ్ళమన్నాడు కాబట్టి ఏసే నాకు ధనం ఇస్తాడు కదా అని చెప్పేసి భరోసాతోటి ఇతరుల దగ్గర అప్పులు చేసి బ్రతకడం మొదలు పెట్టాను. కాస్త కూస్తూ ప్రార్థనాపరుడిని అవ్వడం వల్ల వారు ఇతను ఇచ్చేస్తాడులే అని అనుకుని నేను అడిగిన వాళ్ళల్లా అప్పు ఇవ్వడం మొదలు పెట్టారు. అప్పులు పెరుగుతూ వస్తున్నాయి. కొంతకాలం తర్వాత ఏసే నాతో మాట్లాడారు, అబ్బాయి నీవు ఈ పనిచే ఒక హాస్టల్ ప్రారంభించమన్నారు. చాలా స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడారు. అసలు ఏమీ డౌట్ లేకుండా, కన్ఫ్యూషన్ లేకుండా నాతో మాట్లాడారు. నేను దేవుని యొక్క చాలా స్పష్టమైనటువంటి గైడెన్స్, మార్గదర్శకత్వాన్ని గమనించి ఒక హాస్టల్ ప్రారంభించాను. ప్రియ దేవుని బిడ్డలారా, అనాథ పిల్లల్ని. అయితే నాకు ధనం లేదు, నేను అప్పులు చేస్తున్నాను, నాకు ఏ సహాయం లేదు, ఏ ధరలో నాకు సహాయం చేసేవారు లేరు, ఏ సంస్థ లేదు, నేను ఒక్కడనే. పైగా అగ్రహారం అంటే బ్రాహ్మణులు ఉండేటటువంటి ఒక స్థలంలోకి నేను వెళ్ళాను. అక్కడ నేను సేవ ప్రారంభించాను. ప్రియ దేవుని బిడ్డలారా, నా అప్పులు హాస్టల్లో హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక అగ్రహారంలో నేను ప్రారంభించాను సేవ. అందరూ బ్రాహ్మణులు. ఇప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు అంటే ఎందుకు ఆ విషయం చెప్పానంటే, సంఘం లేదు. ఉంటే సంఘం అన్న సహాయం ఉండాలి, లేకపోతే సంస్థ అన్న సహాయం చేయాలి, లేదా దొరగారన్న సహాయం చేయాలి. అప్పుడే భోజనానికి మనకి ఏమన్నా కాస్త 2 డబ్బులు దొరుకుతాయి. నేను 2004 అప్పులు చేసి బతికా. 2005 అప్పులు చేసి ముందుకెళ్ళాను. 2006 వచ్చేపాటికి నా పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే, ముందు నొయ్యి వెనక గొయ్యి అంటారు చూడండి, ఆ విధంగా అయిపోయింది. బహు కష్టమైనటువంటి పరిస్థితి అయిపోయింది. చాలా కష్టంగా, ఎంత కష్టంగా ఉందంటే, ఇంకా అన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు అప్పులు చేస్తుంటే ఇచ్చేవాళ్ళు ఒకసారి ఇచ్చారు, రెండోసారి ఇచ్చారు. ఇంకా వీడు అప్పులు తీసుకోవడమే కానీ తీర్చడానికి వీడి దగ్గర మార్గం లేదని వారికి తెలిసిపోయింది. ఎవ్వరూ అప్పులు ఇవ్వలేదు. నేను సేవకి వెళ్ళినటువంటి మొదటి దినాల్లో ఉపవాసం చేస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం. అంటే మే నుంచి 40 రోజులు ఉపవాసం చేస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం. 2006 మే 18 యథావిధిగా నేను ఉపవాసం ప్రారంభించాను. ఉపవాసం దేనికి ప్రారంభించామంటే నా అప్పులు పోవటానికి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక సేటి గారు యొక్క గొడ్ల శాల లేకపోతే పశువులు పాక గోశాల ఎంత ఉండేది అది, దాంట్లో ఏం పశువులేం ఉండేవి కావు. ఆయన వదిలేశాడు. పాతది ఈ మూల ఇల్లుండేది, ఆ మూల కిచెన్ ఉండేది ఆయనకి. మా ఇంట్లో మేము హాస్టల్లో మేము ఆ పాకలో ఉన్నాం.
అమూల వదిలేసినటువంటి కిచెన్లోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నాను, విచిత్రమైన ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా అప్పులు అప్పులు, ప్రభువా ఏంటి అప్పులు, ఆమెన్ లేదు అల్లెలూయ లేదు, ఎందుకంటే భయంకరమైనటువంటి నలిగిపోతున్నాను అన్నమాట నేను. ఇక ఇక కొంచెం సమయం ఉంటే అదే వేరే వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకునేటటువంటి వాడే. అంత భయంకరమైన అప్పుల్లో ఉన్న లక్షల్లోకి అప్పుల్లోకి వెళ్ళిపోయాను పేద అని పెట్టారా. ఉదయకాలం ఎవరో ఒకరు రావడం, ఎవరో ఒకరు తిట్టేళ్ళటం, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సమయం లేదు కాబట్టి నేను డెప్త్గా వెళ్ళట్లేదు, కానీ నా పరిస్థితి ఏంటంటే నాకు ఇద్దరు కుమారులు ఆ సమయంలో 20 రూపాయలు కడితే వాళ్ళని స్కూల్లోకి పంపించేటటువంటి పరిస్థితి. ఆ 20 రూపాయలు కూడా లేక 2 సంవత్సరాలు నా పిల్లల్ని స్కూల్లోకి పంపలేదు. దేవుని బిడ్డలారా, అవి అంత భయంకరమైన. ఇప్పుడు నేను అవి చెప్పుకుంటూ వెళ్తే నాకు అది ఎక్కువైపోతుంది. దేవుని యొక్క వాక్యంలో ఉండడం వల్ల నా యొక్క టెస్టిమని ఎక్కువగా చెప్పట్లేదు. ఎంత కష్టం అనుభవించాను అంటే ఎక్కడ వరకు వెళ్లాల్సి వచ్చింది అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాను. 2006 మే ప్రారంభించినటువంటి ఉపవాసం జూన్ 25వ తారీఖున పగలు 11 గంటలు అప్పుడు అక్కడ మూల ఉన్నటువంటి ఆ కిచెన్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను ఒంటరిగా. 11 గంటలు ఆ సమయంలో మాగన్నుగా నిద్రపట్టింది. సగం నిద్రపోయాను, సగం పోలేదు. అంటే పూర్తిగాను నిద్రపోలేదు, పూర్తిగాను మెలుగుగా లేను. ఆ సమయంలో ప్రభువు నాతో మాట్లాడారు. ఇప్పటికి నాతో దేవుడు 32 సార్లు మాట్లాడారు. అవన్నీ నేను రాసిన ఒక పుస్తకం కూడా రాయాలని ఆశపడుతున్నాను. ఆ రోజు జరిగినటువంటి సంభాషణ మీకు చెప్తాను. ఇదిగో బాలసుందరం, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు దాన్ని ఉపయోగించుకోవచ్చు, వాటిని ఉపయోగించుకోవచ్చు కదా అన్నాడు. నేను ధనం కోసం చనిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నాను అనమాట. ఇంచుమించు నా పరిస్థితి ఎలా ఉందంటే ఒక్క బొట్టు నోట్లో నీరు వేయిపోతే చనిపోతాడు చూడండి, ఆ విధమైన పరిస్థితిలో ఉన్నాను. దేవుడు నాతో ఏమన్నారంటే, అబ్బాయి నీ దగ్గర చాలా ధనం ఉంది, నువ్వు వాడుకోనంటే ఆ సంభాషణలో దేవుడు నాకు చూపించినటువంటి వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. లూకా శుభవార్త 16:11-12 ధనం గురించి రాయబడినటువంటి ఒక చక్కని వాక్యాన్ని దేవుడు నాకు ఆ రోజు చూపించిన బలపరిచిన, నా దగ్గర చాలా ధనం ఉందని ఆయన నాకు నచ్చ చెప్పారు. చదవండి, ఎవరైనా చదువుతారా? నేను చదివేనా? 16:11 దేవుడు ఇక్కడ ధనం 4 రకాలైన ధనం గురించి మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 4 రకాలైన ధనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ కాన్ఫరెన్స్ గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఆగ్రాలో నాకు సేవ ఉంది. ఇంచుమించు ఒక 2000 మంది విశ్వాసులు ఉన్నారు. ఆగ్రా సిటీలో పెద్ద చర్చి నాదే. 50x150 చర్చి ఉంది. అయితే గత 2 సంవత్సరాలుగా నేను ఇంట్లో లేను. గత 2 సంవత్సరాలుగా కోటాల్లోనే ఉన్నాను. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి 25వ తారీఖు బయటకు వచ్చా. ఇంటికి విజయవాడలోనే ఫ్లైట్ ఎక్కితే 18వ తారీఖు 14, 15, 16, 17 అమరావతిలో లాస్ట్ మీటింగ్ ఉంది, భారీ సభ ఉంది. ఆ తర్వాత 18 ఎక్కుతా. ఎంత ఎక్కువగా వాడబట్టడానికి కారణం ఏంటంటే, ఈ కాన్ఫరెన్స్ విన్న తర్వాత మీ ఏరియాలో 2000 మంది అప్పుల్లోంచి బయటకు వచ్చారు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రభు ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ తీసుకొస్తున్నారంటే అర్థం ఏంటంటే, ఎవరి మీద ఆయన దృష్టి ఉందన్నమాట. బహుశా నీవేనేమో. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. నేను చాలా సంఘాలు బయటికి నడిపించబడటం చూశాను. నేను ఇప్పుడు సాక్ష్యాలు చెప్పాలని అనుకోవట్లేదు, కానీ మీరు దీని మీద దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనిస్తారు, గ్రహిస్తారనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. చూడండి ఇక్కడ ఏమని రాయబడిందంటే, 4 రకాలైన ధనం గురించి ప్రభువు మనకు బోధిస్తూ ఉన్నారు. 1 అన్యాయ సిరి. అందరూ చెప్పండి నా వెనకాల. 1 చదవమ్మా. చదివే వాళ్ళు నేను మధ్యలో ఆపేస్తే మళ్ళీ వెనకాల నుంచి చదవద్దు. ఎక్కడ వరకు చదివారో ఆ తర్వాత నుంచి చదవండి. ఓకే చదవండి. గుడ్. సత్యమైన ధనము. 1వది ఏంటి? అన్యాయ సిరి. 2వది ఏంటి? సత్యమైన ధనము. మళ్ళీ నా వెనకాల చెప్పండి. వెరీ గుడ్. 4 రకాల ధనం గురించి ప్రభు ఇక్కడ వివరిస్తున్నారు. 12 వచ్చింది చదవండి. 3వ ధనము పర్ల సొమ్ము. 1 అన్యాయ సిరి, 2 సత్యమైన ధనం, 3 పర్ల సొమ్ము. చూడండి 4వది ఏమంటున్నారు యేసయ్య. చదవమ్మా. మీ సొంతమైన ధనం ఉందని దేవుడు చెప్తున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. నేను చెప్పింది ఒక్క పని చేస్తారా? చేస్తారా? పక్కన వాళ్ళకి ఏళ్ళు చూపించి, ఇదిగో నీకు చాలా డబ్బు ఉంది అని ఒకసారి చెప్పండి. ఏళ్ళు చూపించి సంతోషం. ఒకసారి చెప్తే చాలు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా.
దేవుడు నాకు ఆ రోజు నాతో మాట్లాడి చెప్పారు. నాకు ధనం ఉందన్న సంగతి ఆ రోజు అర్థమైంది. అప్పటి వరకు ధనం లేదేమో, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తారు, వాళ్ళు ఇస్తారా, వీళ్ళు ఇస్తారా అని చెప్పేసి నేను ప్రాకులాడేవాడిని, ఆశపడేవాడిని, ఎదురు చూసేవాడిని. ఆ దినం దేవుడు నాతో మాట్లాడి, అబ్బాయి నీది చాలా ధనం ఉందని చెప్పారు. నాకు ధనం ఎక్కడ ఉందో అర్థం కాలేదు. అప్పుడు 18 సార్లు, అప్పటి వరకు నేను 12 సార్లు బైబిల్ చదివాను. అసలు నా ధనం ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి నా బైబిల్ తీసుకొని మరలా 18 సార్లు చదవడం జరిగింది. పెన్ను పేపర్ తీసుకున్నాను నేను, నా పాస్టమ్ గారు, మా పాస్టమ్ గారు, ఆమె రేపు వస్తుంది, రెస్ట్ తీసుకుంటుంది. బైబిల్ చదువుతుంటే ధనం అనేటటువంటి మాట వచ్చినప్పుడల్లా పెన్నుతోటి పేపర్తోటి వేరుగా నోట్స్లో రాసేవాళ్ళం. ఆ విధంగా 18 సార్లు రాసేపాటికి నా ధనం ఎక్కడుందో నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం కలిగినగా అక్క. ప్రియ దేవుని బిడ్డలారా, 75 లక్షల రూపాయల అప్పులు వడ్డీ కలపకుండా అసలే చెప్తున్నానని నేను కట్టేశాను. దేవుని స్తోత్రం కలిగినగా అక్క. 3 కోట్ల రూపాయలతో సిటీ మధ్యలో మేము ఒక 60 సెంట్లు కొనుక్కున్నాం. దేవునికి స్తోత్రం కలిగినగా అక్క. 2.5 కోట్లతోటి 24 గదులు ఉన్నటువంటి నా ఒక్కడికి వ్యక్తిగతమైన ఇల్లు దేవుడు ఇచ్చాడు, అంతా ఏసీ తోటి. దేవునికి స్తోత్రం కలిగినగా అక్క. 50 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు ఉన్నటువంటి చక్కని మందిరం ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. మేము ఫస్ట్ వెళ్ళిన రోజు 2 రూపాయలు న్యూస్ పేపర్ కొనుక్కొని కింద వేసుకుని పడుకున్నాను. దేవుడు నా పరిస్థితి మార్చాడు. నా పరిస్థితి మార్చిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, నాదే మారుస్తాడా, అందరిది మారుస్తాడా అని చెప్పేసి డౌట్ వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే, నాకు విశ్వాసం రారు వాళ్ళలో బిఎస్ సూర్య గారు అని చెప్పేసి కెనరా బ్యాంక్ మేనేజర్ ఇప్పుడు కూడా ఉన్నారు, మీరు ఎవరైనా వస్తే చూడొచ్చు. నా దగ్గర పాస్టర్లు చాలా మంది వస్తారు, సంవత్సరానికి 2000 మంది నుంచి 3000 మంది పాస్టర్లు నన్ను చూడటానికి వస్తారు. నేను ఏరియాలో కొత్త, నా గురించి మీకు తెలియదు, నేను గొప్ప ఉండని చెప్పట్లేదు, కానీ నా దగ్గరికి ఒక 2000 మంది పాస్టర్లు వస్తారు. మీరు కూడా ఎప్పుడైనా రావచ్చు. ఎందుకు చెప్తున్నారంటే, దేవుడు నన్ను దీవించాడా లేదా అని మీరు చూడటానికి వెళ్ళారా. గోదావరి డెల్టా మిషనరీ నరసాపురంలో శామ్యుయల్ జాన్ గారు అని ఒక అయ్యగారు ఉన్నారు, వాళ్ళకి ఒక 550 చర్చలు ఉన్నాయి, కొంతమందికి తెలుస్తుండొచ్చు. అసలు వీడు చెప్పేది నిజమేనా అని చెప్పేసి ఫ్లైట్లో వచ్చి చూసి, అయ్యో ఈయన చెప్పిన దానికన్నా ఎక్కువ దేవుని దీవించాడని చెప్పేసి ఒక ఆదివారం వరకు ఉండి మా సంఘంలో సాక్ష్యం చెప్పి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. సరే, నా డౌట్ ఏంటంటే, నన్నే దీవిస్తాడా, పక్క వాళ్ళని కూడా దీవిస్తాడా? నాకు ఒక పద్ధతి అర్థమైంది, బైబిల్లో ఉన్న పద్ధతి. దేవుడు చెప్పిన పద్ధతిలో పరిశుద్ధాత్మ నన్ను నడిపించాడు. నేను వెళ్తే నా అప్పులన్నీ తీరిపోయాయి. అప్పుడు నాకు అనిపించింది, నా అప్పులే తీరుతాయా, పక్కనోడి కూడా తీరుతాయా. నా సంఘంలో బిఎస్ సూర్య అని చెప్పేసి కెనరా బ్యాంక్ మేనేజర్ ప్రస్తుతం కూడా ఉన్నారు, ఆయనకి 85 లక్షల అప్పులు ఉండేవి. మీరు అనుకోవచ్చు కదా, బ్యాంక్ మేనేజర్ ఏంటి, అప్పులు ఉండటం ఏంటి అని. ఆయన యొక్క కుమారుడు స్విట్జర్లాండ్లోను ఫ్రాన్స్లోను షూ కంపెనీ ఉంది ఆయనకి, ఇక్కడ షూ కంపెనీ ఉంది, వాళ్ళ స్టోర్స్ అక్కడ ఉండే. వాళ్ళ అబ్బాయి అక్కడి నుంచి చూడటానికి వచ్చి ఆడుకుంటూ సిమెంట్ రోడ్డు మీద కాళ్ళు జారి బ్యాడ్మింటన్ ఆడతా పడిపోతే ఆ సిమెంట్ రోడ్డు కోన చివరి ఇక్కడ తగిలి నరాలు తెగిపోయాయి. అతను తీసుకొని వెళ్ళి ఎయిమ్స్ హాస్పిటల్లో పెట్టి తనకున్నటువంటి మొత్తం చెయ్యి బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది, అసలు పని చేయట్లేదు. అతను బ్రతికించడానికి 85 లక్షలు అప్పులు అయిపోయాడు ఆయనది కాక, కానీ బాగుపడలేదు. ఆ తర్వాత దేవుడు ఆయనకి దర్శనమిచ్చి బాలసుందర్ దగ్గరికి వెళ్ళమన్నాడు. మా సంఘానికి వచ్చాడు, నన్ను అడిగితే నేను ఆయన చెప్పాను, బాప్తిజం తీసుకున్నాడు, చిన్న ప్రార్థన చేస్తే బాగైపోయాడు. విషయం అది కాదు, ఇప్పుడు ఆయన ఉన్నాడు, బాగైపోయిన ఆయన, మీరు వచ్చి చూడొచ్చు, అది వేరే సంగతి. 85 లక్షల అప్పులు పెడితే, కానీ విషయం అది కాదు. ఈ 85 లక్షల అప్పుల గురించి నేను చెప్తున్నా. అతను నా మాట బాగా వింటాడు, బ్యాంక్ మేనేజర్ గారు కూర్చోండి కూర్చుంటాడు, లేంటి లేస్తాడు. విశ్వాసులో కొంతమంది పాస్టర్ గారి మాట దేవుడిలాగా వింటారు. అలా నాకు చాలామంది ఉన్నారు. నా సంఘంలో 200 మంది బ్రాహ్మణులు ఉన్నారు. పేదేని పెట్టారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ వ్యక్తి వచ్చిన తర్వాత నేను ఆయన మీద ప్రయోగం చేశా, అసలు ఇతను అప్పులు పోతాయా, నేను చెప్పినట్టు ఆయన చేస్తే, నేను చెప్పినట్టు కాదు బైబిల్లో ఉన్నట్లు ఆయన చేస్తే, నా 75 లక్షల అప్పులు పోయినాయి, ఆయన 85 లక్షల అప్పులు పోయినాయి. దేవునికి స్తోత్రం కలిగినగా అక్క. నేను 4 అంతస్తుల బిల్డింగ్ కట్టాను, ఆయన 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. దేవునికి స్తోత్రం కలిగినగా అక్క. ప్రియదేవిని పెట్టారు, వాళ్ళ ఇంట్లో మా చర్చి రన్ అవుతుంది, ఒక బ్రాంచ్ చర్చ్, దాంట్లో 90 మంది విశ్వాసులు ఉన్నారు. ఇంకొక మూల సిటీలో ఇంకొక సాక్ష్యం చెప్తాను, ఆ చర్చిలో 900 సాక్ష్యాలు ఉన్నాయి. రెండో సాక్ష్యం చెప్తే, గిరిధర్ అని బంగారం కొట్టి ఆయన బాగా నష్టపోయాడు, కొట్టి మా చర్చికి రాకముందు. అతను దేవుడిని ఎరగడు. అతను 3 కుమార్తెలు ఉన్నారు, 28 సంవత్సరాలు, 26 సంవత్సరాలు, 24 సంవత్సరాలు. బాగా నష్టం ఉండడం వల్ల
డబ్బులు తీసుకొస్తే అప్పులు కట్టాలా, కొట్టులో పెట్టాలా, లేదా పిల్లలు పెళ్లి చేయాలా, అర్థం కాలేదు. ఎంత తీసుకొచ్చినా వ్యాపారం ముందుకెళ్ళలేదు. కాబట్టి భార్య భర్త ఏమనుకున్నారంటే మన ఇద్దరం విషయం దాకా చచ్చిపోదాం, వీళ్ళందరూ వీళ్ళ ముగ్గురు కూడా పెళ్లిడికి వచ్చినటువంటి పిల్లలే కాబట్టి ఎవరో ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారని డిసైడ్ అయ్యి వాళ్ళు చనిపోదాం అనుకున్నారు. వాళ్ళ భార్య తన కుమార్తెలతో తీసుకొచ్చి కడుపులో ఆ బాధను తట్టుకోలేక అమ్మాయి ఇదిగో డాడీ అలా అంటున్నాడు, నేను డాడీ చచ్చిపోతాం కానీ మీరు శుభ్రంగా బ్రతకండి అని చెప్పేసి వారికి సలహా ఇచ్చింది. అయితే ఆ రాత్రి వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుని ఏడ్చి మేము బ్రతకడం ఎందుకు, మమ్మల్ని కూడా అందరూ కుక్కలు చింపని విస్తరలాగా చేస్తారు, అందరూ వాడుకుని వదిలేస్తారు, కాబట్టి మేము కూడా చచ్చిపోతామని చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళందరికీ అది ఆమోదయోగ్యమైంది. వాళ్ళు విషం తెచ్చుకున్నారు, ఇంట్లో పెట్టుకున్నారు. ఇంట్లో పెట్టిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, పగలు చచ్చిపోతే చాలా డేంజర్, ఎందుకు ఎవరో ఒకరు పాస్టర్ గారు లాట ఆయన చూశాడు అనుకోండి మళ్ళీ ఆయన బ్రతికిస్తాడు, అవునా కదా, తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. కాబట్టి మనం రాత్రి చచ్చిపోదామని చెప్పేసి విషయాన్ని ఇంట్లో పెట్టి వెళ్ళి పార్కులో కూర్చున్నారు టెన్షన్ తట్టుకోలేక. ఆ పార్కులో లక్ష్మి అనేటటువంటి ఒక రెడ్డి ఆవిడ మాట్లాడుతుంది, నేను బాలసుందర్ గారి చర్చిలోకి వెళ్ళాను, నాకు అప్పులు పోయినాయి అని చెప్తుంటే ఈయనకి అమృతం లాగా తాకి లేచి వెళ్ళి దండం పెట్టి అమ్మ ఆ చర్చి ఎక్కడని అడిగాడు, మా చర్చికి వచ్చాడు. తర్వాత వాక్యానుసారమైనటువంటి బోధ విన్న తర్వాత ఆయన కూడా బయటకు వచ్చి ఇప్పుడు కొత్త 3 కొట్లు తెరిచాడు, ఇల్లు కట్టుకున్నాడు, వాహనాలు తిరుగుతున్నాడు, ఇంకా మీ మధ్య మా మధ్య ఉన్నాడు, మీరు వస్తే సాక్ష్యం చెప్తాడు, దేవుని స్తోత్రం కలిగిన కాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత నేను అనుకున్నాను కదా మాకు సంఘంలో అందరూ బయటకు వచ్చారు, సంఘాల్లో ఇది వెళ్తే మంచిది అని అనిపించింది. నేనేం చేశానంటే రానుబోని టికెట్లు ఇచ్చి పాస్టర్ గారిని 10 మందిని నా దగ్గర రప్పించుకునేవాడిని నెలకొకసారి, 10 మంది తర్వాత 25 మంది తర్వాత 50 మందికి వచ్చారు. రానుబోని నేనే టికెట్లు ఇచ్చేవాడిని, నా ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళు, 10 రోజులు దీన్ని బోధించేవాడిని. అలాగ 2000 మంది నేను పిలిస్తే 1200 సంఘాల అప్పుల్లోంచి బయటకు వచ్చాయి. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. ఆ తర్వాత నా భార్యకు ఒక ఐడియా వచ్చింది, ఇంచుమించు 1 లక్ష రూపాయలు 20 మంది 25 మంది పాస్టర్ గారికి వేస్ట్ చేస్తున్నాం కదా, వేస్ట్ కాదు చేస్తున్నాం కదా, అదే డబ్బులు పెట్టి మనం బయటికి వెళ్తే 100,000 మంది ఇది వినే అవకాశం ఉంటుంది కదా. ఐడియా వచ్చిన తర్వాత నా కుమారుడు నాకన్నా వాక్యం బాగా చెప్తాడు, వాడికి నా సంఘాన్ని అప్పగించి 2 సంవత్సరాలుగా మేము అనేక సంఘాల్లోకి వచ్చాం, ఇది అందరికీ చేరాలని చెప్పేసి ఒక పుస్తకం కూడా రాశాం, మీలో బీదలు ఉండనే ఉండరు. ప్రియ దేవుని బిడ్డలారా, అతి వేగంగా అమ్ముడయ్యే పుస్తకాలు ఇది ఒకటి. అది నేను ఇంకా బుక్ షాప్స్కి ఏమి రిలీజ్ చేయాలి, ఇక్కడ మాత్రమే ఉంది, కావాలంటే కొనుక్కోండి, బలవంతం ఏమీ లేదు. ఇవాళ కొనరగానే రేపు సాయంకాలం ఖచ్చితంగా అందరూ కొంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి, అసలు దేవుని ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకుందరు, కానీ నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, ఇది కొంచెం జోక్గా ఉండొచ్చు కానీ పక్కన వాళ్ళని ఒకసారి పిలిచి ఏమండి అసలు నువ్వెవరో నీకు తెలుసు అని అడగండి ఒకసారి. నేను చెప్పినట్టు చేయాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏసీ ఏమన్నారు తెలుసా, మీరు చిన్న పిల్లల వలె మారితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు. హల్లెలూయా. మీరు చిన్న పిల్లల్లాగా ఉండాలి, వాక్యోపదేశకుడు ఏం చెప్తున్నాడు అది చెయ్యాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సరే అసలు నువ్వెవరో నీకు తెలుసో లేదో ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను చూడండి. బైబిల్లో దేవుని ఉద్దేశం ఏంటి నీ పట్ల నా పట్ల? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల ఏం ఆశ కలిగి ఉన్నాడు, ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడు? ద్వితీయోపదేశ కానీ 8:14 దేవుడు తన ఆశను వెల్లడిపరుస్తున్నాడు. చూడండి, ఇంగ్లాండ్లో ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారికి ఒక లేక ఒక కుమారుడు కలిగాడు. 12 సంవత్సరాల తర్వాత ఆయన సింహాసనానికి వచ్చిన తర్వాత పిల్లలు లేక 12 సంవత్సరాల తర్వాత పిల్లడు కలిగాడు. 12 సంవత్సరాల తర్వాత పిల్లవాడు కలిగితే ఆయన చాలా సంతోషపడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ విందు చేయాలని ఆశపడ్డాడు. ఇదిగో పలానా రోజు నా కుమారుడు పుట్టిన కారణంగా మీ అందరికి విందిస్తున్నానని అన్నాడు. అయితే పిల్లవాడిని బయట చక్కగా స్నానం చేయించి ఒక బంగారు మంచం మీద పడుకోబెట్టారు, అతను నిద్రపోతూ ఉన్నాడు. అయితే ఆ విందుకు రావడానికి వచ్చే వాళ్ళలో ఆహ్వానించబడినటువంటి వాళ్ళు ఒక ముసలావిడ కళ్ళు కనపడినావా, ఒక దుప్పటి కప్పుకొని వచ్చి ఆ మంచం మీద ఉన్నటువంటి పిల్లవాడిని చూడకుండా దుప్పటి పిల్లవాడి మీద వేసింది. ఆ వెనకాల వచ్చిన 10 మంది ఇంకా దాని మీదే వేశారు. ఇంకొక ఆయన ఇది మంచాలు పెట్టడానికి వస్తువులు పెట్టాక అనుకుని వస్తువులు పెట్టారు, పెట్టిలు పెట్టారు, ఆ పిల్లలు చచ్చిపోయాడు. దేవుడు కూడా చాలా సంతోషంగా ఉండాలనుకున్నాడు నేను చూసి, కానీ నీవు అప్పుల్లో ఉండడం చూసి ఆయన కన్నీరు విడుస్తున్నాడని బైబిల్ చెప్తుంది. అసలు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? 28:14 వచ్చి చదవండి. మీరందరూ కూడా విగ్రహారాధికులే ఒకప్పుడు,
తరతరాలుగా ఉన్నప్పుడు అయ్యో వాటిని విడిచిపెట్టి మీరు వచ్చేసినట్టు వాళ్ళు ప్రభువు నిజమైన దేవుని దగ్గరికి దేవుని స్తోత్రం కలిగిన గాక. అయితే వచ్చేస్తే ఏం జరగాలనే దేవుడు చెప్తున్నాడు చూడండి. దేవుడు నిన్ను తలగా నియమిస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. పక్క వాళ్ళకి ఏది చూపించి నువ్వు తలగా ఉండాలి అని చెప్పండి ఒకసారి. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పాడు. ఎక్కడైనా దేవుని బిడ్డనాడంటే వాడు తలగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 3 దినాల కాన్ఫరెన్స్లో దేవుడు నిన్ను ఖచ్చితంగా తలగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు వాక్యం నచ్చితే రేపు పప్పులు ఉన్న 10 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఈ 3 దినాల వాక్యం విన్న తర్వాత నీ అప్పులు పోపోతే నన్ను అడగండి. కొన్ని 1000 మంది అప్పులు పోయినాయి. దేవుడు అన్నాడు కదా నువ్వు తలగా ఉండాలి. ఇంకా చదవమ్మా. నువ్వు పైవాడవుగా ఉండాలి. పక్క వాళ్ళకి మళ్ళీ చెప్పండి, ఏది చూపించి నువ్వు పైవాడవుగా ఉండాలి. ప్రేదేని పెట్టారా, విజయవాడలో సింగనగర్లో ఒక లిస్టు తయారు చేస్తే నీ పేరే పైన ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మయంపరచు. హల్లెలూయా. ఇది నా ఆశ కాదు, దేవుని ఆశ. దేవుని ఆశ అంటే నువ్వు తెలుసుకుంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? దేశంలో బీదలు ఉండొచ్చు, దేవుణ్ణి తెలియని వాళ్ళలో బీదలు ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డల్లో బీదలు ఉండకూడదని బైబిల్లో రాసింది. నువ్వు చదివేవో లేదో ద్వితీయ ఉపదేశ కాండం 15:11 వచ్చింది. బీదలు దేశంలో ఉండక మానరు. దేశంలో బీదలు ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డల్లో బీదలు ఉండడానికి వీలు లేదు. 5 వచ్చింది అమ్మా. మీలో బీదలు ఉండనే ఉండరు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి అని పరలోకం ప్రకటన చేస్తూ ఉంది. దేశంలో బీదలు ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డల్లో బీదలు ఉండడానికి వీలు లేదు. దేవుని ఉద్దేశం చూడండి, దేవుని ఆశ చూడండి. ఏమండి, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు ఎవరో, ఆయన బాగా కష్టపడతాడు, లేదా ఆమె బాగా కష్టపడుతుంది. ఏమి అనుకోదు ఈ మాట అన్నానని, ఆమె రోడ్లు ఊడ్చుకుంటుంది, కానీ తన కుమారుడు కలెక్టర్ అవ్వాలని ఆశపడతా అవునా కదా. ఎవరు మాట్లాడరే, మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి ఇవ్వలను ఎరిగి మంచి ఇవ్వలను ఎరిగి ఉండగా ఆయన ఇంకెంత మంచి ఈవులు మీకు ఇస్తాడని బైబిల్ చెప్తుంది. ప్రియదేని బిడ్డలారా, దేవుని దర్శనం ఫెయిల్ అయిపోయింది. ఆయన బాధపడుతున్నాడు, నా బిడ్డలు తలగా ఉండాలి, నా బిడ్డలు ఏలేవారుగా ఉండాలి, నా బిడ్డలు పైవారుగా ఉండాలి. అదే ద్వితీయ ఉపదేశ కాండం 15:6 తీయాల్సిన అవసరం లేదు, సమయం లేదు. నేను చెప్తున్నాను, మీరు అప్పిచ్చేవారుగా ఉండాలి, మీరందరినీ ఏలేవారుగా ఉండాలంటున్నాడు దేవుడు. చెప్పలు కొట్టు దేవుడు నామని మహిమపరచు. హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, నేను బయటికి రావడానికి కారణం ఏంటంటే, లేకపోతే దేవుడిచ్చిన భారం ఏంటంటే, దేవుని దర్శనం సంఘాల్లో నెరవేరడం లేదు. ఎందుకు నెరవేరడం లేదు అనేది ఈ 3 దినాలు మీ ముండి మీ మధ్య పెట్టబోతున్నాను, మీ కళ్ళ ముందు పెంచబోతున్నాను బైబిల్లో నుంచి. అసలు సంఘాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం, స్వస్థతలు 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 అని. నేను స్వస్థతలకు వ్యతిరేకిని కాదు. నా సంఘంలో ఈ సంవత్సరం 19 మంది క్యాన్సర్ పేషెంట్లు స్వస్థపడ్డారు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ అది పాయింట్ కానే కాదు. అసలు స్వస్థతలు అవసరం లేనే లేదు, అసలు స్వస్థతలు లేవని నేను అంటలేదు. కానీ పెద్ద సమస్య అది కాదు. సంఘాల్లో 10 మందికి 9 మంది అప్పులు ఉంటాయి అవునా కదా, నిజం చెప్పండి. ఉంటాయి. పాస్టర్ గారి దగ్గరికి ఒక అన్నయ్య వస్తాడు, ఒక ఆయన వస్తాడు, అయ్యా ప్రార్థన చేయండి నాకు అప్పులు ఉన్నాయి అంటాయి. అయ్యగారికి అప్పులు ఉన్నాయి, ఆయనకి అప్పులు ఉన్నాయి అవునా కదా. ఎవరు మాట్లాడరే, అయ్యగారు అన్నారుగా వీళ్ళకి పోయింది, ప్రాణం పోయింది నువ్వు అంటా. మనం యథార్థం మాట్లాడుకోవాలా అబద్ధం మాట్లాడుకోవాలా? మరి అది యథార్థమేగా, మరి కిక్కిరి మాట్లాడలేదండి మీరు. యథార్థం మాట్లాడినప్పుడు అందరూ యథార్థమే చెప్పాలి, లేకపోతే సస్తాంది సస్తే నరకానికి పోతాం అవునా కదా. మీరందరూ యథార్థంగా ఉండాలి, దేవుని స్తోత్రం చెప్పాలి. ప్రియదేని బిడ్డలారా చూడండి, సంఘంలో 2వ సమస్య ఏంటో చెప్తారా? సంఘంలో 1వ సమస్య అప్పులు అన్నారు, 2వ సమస్య చెప్తారా? ఎవరైనా చెప్పొచ్చు, అయ్యగారులైనా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. భార్య భర్తలు ఎప్పుడు తనుకుంటూ ఉంటారు,
నేను పాస్టర్ గారి నా పెద్ద సంఘం ఉంది, ముసలోళ్ళైనా అనుకుంటానే ఉంటారు వాళ్ళు, అవునా కదా? ప్రే దేవుని పెట్టారా? అవునయ్య అంటావా, మంచిదానమ్మా నిజం చెప్పావు, హల్లెలూయా. ప్రే దేవుని పెట్టారు, చాలా జాగ్రత్తగా గమనించాలి. స్వస్థతలు 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 అంటున్నాం కానీ అసలు పెద్ద సమస్య అది కాదు. ఏమండి, ఒకడే బండి తోలుకుంటా వెళ్తున్నాడు, వాడికి యాక్సిడెంట్ అయింది, ఇక్కడ రాయి తగిలింది, ధారాళంగా రక్తం కారుతుంది, నంబర్ వన్. నంబర్ టూ పడిపోయాడు కాబట్టి చెయ్యి ఇరిగిపోయింది. నంబర్ త్రీ గోరు లేచిపోయింది. దేనికి మంది వేయాలి? తలకు మంది వేయాలా, చేతికి మంది వేయాలా, గోరుకు మంది వేయాలా? ఎవరు మాట్లాడరే, తలేమో అప్పులు అందరికీ ఉన్నాయి, అవునా కదా? ఇక్కడ నిలబెడితే 99 మందికి అప్పులు ఉన్నాయి, 100కి, అవునా కదా? మరి తలక మందు తలేమో అప్పులు, చెయ్యేమో భార్యాభర్తలు గొడవ, స్వస్థతలేమో గోరు, దేనికి వేయాలి మందు? మనం దేనికి వేస్తున్నాం, దేనికి వేస్తున్నాం? ఒక్క మాట చెప్తున్నాను జాగ్రత్తగానండి, సంఘాల అప్పుల్లోంచి బయటకు వచ్చిన రోజు దేశం అంతా వెంటనే మారిపోద్ది. చెప్పలు కూడా దేవునామాన్ని మయపరచో. ఒక వ్యక్తి పుట్టాడంటే అతనికి 3 స్టేజ్లు ఉంటాయి, జాగ్రత్తగా వినండి. పుట్టుక ఒక స్టేజ్, రెండవది విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు, కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు. మూడవ స్టేజ్ ఏంటో తెలుసా? తన కాళ్ళ మీద తాను నిలబడాలి, ఉద్యోగం సంపాదించాలి. ఇప్పుడు మీ పాప ఉంది, ఆ పాపని వివాహానికి ఇవ్వాలనుకుంటున్నారు, ఏమడుగుతారు, ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు అంటారు, అవునా కదా? వీడేమి సంపాదించడండి అని అంటే పిల్లలు ఇస్తారా? ఈ 3 స్టేజ్లు క్రైస్తవులు కూడా ఉంటాయి. దేవుళ్ళో పుట్టావు, ఇదిగో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నావు, ఎప్పుడైతే ఇతరుల ముందు చేయి చాపవో అప్పుడు నీవు నిజమైనటువంటి క్రైస్తవుడు అయ్యావు అనమాట. చెప్పలు కూడా దేవుని నామాన్ని మయపరచో, హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే మీరు రాజులు యాజకులు. ఒకసారి నేను ఎలా అనండి, నేను రాణిని, నేను రాజునండి. కొంతమంది అంటే నోరు మూసేసారు, నోట్లో బెల్లం పెట్టుకున్నట్టు. నువ్వు అన్న అనకపోయినా నువ్వు రాజువే, దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు అన్న అనకపోయినా నువ్వు దేవుని కుమారుడువే, దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు ఎవరి ముందు చేయి చాపడానికి వీలు లేదు. నేను రాజుని, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిస్థితి అది. అందుకని పెద్దలు రాసిన పత్రికలు అంటారు మీరు రాజులు యాజకులు అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకడు బావిలో పడిపోయాడు. బావిలో పడిపోతే ఒక వ్యక్తి వచ్చి అన్నాడు కదా, అది వాడి ముందు తాడేశాడు. ఒరే నాయన తాడు పట్టుకోరా, నేను బయటికి లాగుతాను అన్నాడు. వాడు తాడు పట్టుకోవాలా, మునిగి చచ్చిపోయాడు, తప్పేవాడది? ఆ బావిలో వాడదా లేకపోతే బయట వాడదా? అంతే కదా, మీరు కూడా అంతే. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి పరలోకం తెరిచాడు, రక్షణ ఇచ్చాడు, నువ్వు ఆయన పట్టుకోపోతే తప్పు నీది, అవునా కదా? ఎవరు మాట్లాడలా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి నీ అప్పులన్నీ తొలగించాడు, నువ్వు అప్పుల్లో నుంచి బయటికి రాకపోతే నీ తప్పు నీదే. ఒకవేళ మీకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమయ్యేది చెప్తాను చూడండి. యేసయ్య మన అప్పులు తీర్చేయడానికి తీసేయడానికి వచ్చారు అనేటటువంటిది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. 2 కొరింథీ పత్రిక 8:9 బయట దీని పేద పెట్టారా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఒరే బుడ్డాడు ఇటు రారా, ఒరే బుడ్డాడు నువ్వు ఇటు రారా, ఇటు తిరిగి రండి. చదవమ్మా, పరిగెత్తి రాలా బాయ్, ఇటండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. కృప అంటే ఏంటో చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ మనం అర్థం కానటువంటి యాంగిల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగోండి ఈయన యేసయ్య, ఈడే మాదం. చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒరే పట్టుకొర బుడ్డాడు రెండు చేతులతో, వీడు ఆదాము, వీడు తప్పు చేశాడు, వీడు పాపం చేశాడు, పాపం చేశాడు, దేవుడికి దూరం అయిపోయాడు, అవునా కాదా? గట్టిగా చెప్పండి. మరణం వచ్చిందా లేదా, రోగం వచ్చిందా లేదా చెప్పాలి. అలాగే పేదరికం అనేది పాపానికి ముందుందా, పాపం తర్వాత వచ్చిందా, పాపానికి ముందే వచ్చిందా? ఎవరు మాట్లాడలా, పాపం చేసిన తర్వాత మాత్రమే పేదరికం వచ్చింది, పాపం చేసిన తర్వాత నరకం వచ్చింది, పాపం చేసిన తర్వాత పేదరికం వచ్చింది, పాపం చేసిన తర్వాత రోగం వచ్చింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఈయన రక్షించడానికి ఏసై వచ్చాడు. వీడు చూడండి, అందరు చూడండి, ఒరే ఆ పుస్తకం తీసి నీ చేతిమే పెట్టుకోరా, చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా, అందరు చూడండి. వాడి మీద రోగం ఉందా,
పేదరికం ఉందా, మరణం ఉందా, శాపం ఉందా? ఏసయ్య నీ అప్పులన్నీ ఎప్పుడో తొలగించి వేశాడు. చెప్పలు కొడితే ఉన్నామని మేము పరిచయం. హల్లెలూయా. ఈ రెండు దినాలు చాలా జాగ్రత్తగా గమనించాలి, ఏ విధంగా అప్పులోంచి బయటికి నడవాలో చాలా స్పష్టంగా బైబిల్ నుంచి చెప్పబోతున్నాను. ఒకవేళ నువ్వు అప్పుల్లోంచి బయటికి రాకపోతే యేసు క్రీస్తు ప్రభుల వారి సిలువ మరణాన్ని వృధా చేసిన వాడు అవుతానని బైబిల్ చెబుతుంది. నానా ఇందాక పెట్టిందే బాగుంది, అడ్జస్ట్మెంట్ చేస్తే బావాలా. చాలా జాగ్రత్తగా గమనించాలి. పేదేని పెట్టారా అయ్యేట్రా, నువ్వేరా రా, డ్రామా చూపిస్తా నీ ఇద్దరు, ఎవరో ఒకరు రా, నువ్వు రా, త్వరగా రావాలి, పరిగెత్తి రావాలి. పాస్టర్ గారు త్వరగా రా, పర్వాలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి, మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నాను. చూడండి, ఏడైనా ఈయన తండ్రి అయిన దేవుడు అనుకోండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఈయన ఎవరో తండ్రి అయిన దేవుడు, ఈయన యేసు ప్రభు, ఈయనేమో మనం. చాలా జాగ్రత్తగా గమనించాలి. మీకు అర్థం అవడం కోసం ఒక ఉపమానం చెప్తున్నాను. ఒకరోజు ఒక మిలిటరీ ఆఫీసర్ గారు తన కుమారుని తీసుకొని వేటాడదామని వెళ్ళాడు. వేటాడదామని అడుగు వెళ్తే ఒక పులి వచ్చి ఒకటి చేతి చేయి పట్టుకుంది, గట్టిగా మెడ పట్టుకోవాలి, చేయి పట్టుకుంది గట్టిగా పట్టుకుంది, వెళ్ళనివ్వట్లా. వీడు ఒక చెట్టు చాటుకు వచ్చాడు, పుల్లి అవుతుంది, లాగుతుంది. ఈలోపు ఈయన చూశాడు మిలిటరీ ఆఫీసర్ గారు, అయ్యయ్యో వాడిని పులి చంపేస్తుందని చెప్పేసి ఈయన తుపాకీ తీసి పేల్చాడు. కానీ గుండు పక్కకి వెళ్ళిపోయింది, పులి వాడిని వదిలేసి ఈయన మీద దూకుతుంది. అంతే కదా, వెంటనే వాళ్ళ కుమారుడు ఏం చేశాడంటే మధ్యలోకి వెళ్ళి వాళ్ళ నాన్న రక్షించాలని చెప్పేసి ఆ పులి మీద పడ్డాడు. పులి ఈయన మెడ పెట్టుకుంది, ఈయన చంపేసింది, కూచోరపడా. సొంత కొడుకు చచ్చిపోయాడు, వాడు బతికాడు. ఈయన ఈలోపు పులిని చంపేశాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. బోర్ని ఏడుస్తున్నాడు నా కుమారుడు చచ్చిపోయాడని. ఆ పులిని పక్కకు పెట్టి తన కుమారుడిని తీసుకొని శవాన్ని తీసుకొని ఇది అక్కడికి వెళ్ళాడు. వీడిని కూడా తీసుకెళ్ళాడు. లేనర్లే, లేచిన తర్వాత అన్నీ అయిపోయాయి, అంత్యక్రియలు అన్నీ ఎరిగిపోయిన తర్వాత వీడిని అడిగారు, ఒరే నువ్వే మీ ఇల్లు ఎక్కడరా అంటే నాకెవరు లేరండి అనాథని అన్నాడు. అట్లయితే నేను పెంచుకుంటా లేరా అన్నాడు. నా కొడుకు లేడు కదా, నేను పెంచుకుంటాను అన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. కానీ వీడు దుర్మార్గుడు, మంచోడు కాదు, సంవరపోదు. వాళ్ళ నాన్నగారు వీడిని తిట్టాడు, తిడితే వీడు బావిలో దూకి చచ్చిపోయాడు. కింద కూర్చోరా. ఈయనకేమనిపిస్తుంది, అయ్యయ్యో అనవసరంగా ఇటువంటి వాడి గురించి నా కొడుకుని పోగొట్టుకున్నాను అనుకుంటాడా అనుకోడా? ఎవరు మాట్లాడరే, ఒకసారి ఆ వాక్యం చదవండి. మీరు మన తండ్రి అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడు, పరలోకంలో ధనవంతుడు, భూమి మీద ధనవంతుడు కాదు. ఆయన నిజంగా దరిద్రుడు అయ్యాడు. ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకుంటే చోటైనా లేదన్నాడు ఆయన. ఎందుకని పేదోడంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న మానవులందరి యొక్క పాపాల యొక్క ఫలితం ఆయన అనుభవించి పేదవాడయ్యాడు. ప్రేదేని పిల్ల చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏసయ్య నిజంగా పేదవాడయ్యాడా లేకపోతే ఆత్మీయంగా పేదవాడయ్యాడా? ఎవరు మాట్లాడలా కాదు. ఆయనకి ఇళ్ళు ఉన్నాయా, వాకళ్ళు ఉన్నాయా, లేకపోతే కార్లు ఉన్నాయా? మీకు ఇంకో విషయం తెలుసా, ఏసయ్య స్వయంగా చెప్పాడు, నాకు మనిషి కుమారు తలవాల్చుకోవడానికి చోటైన లేదు, నాకు ఇల్లు లేదని ఆయనే చెప్పాడు. మీరు యోసేఫుస్ అనేటటువంటి చరిత్రకారుని యొక్క చరిత్ర చదివితే యేసుక్రీస్తు ప్రభు ఎలా బ్రతికాడో మీకు స్టన్నింగ్ న్యూస్ చెప్తున్నాను. చూడండి, ఆయన పుట్టింది బెత్లెహేములో, ఐగుప్తుకు పారిపోయాడు, నజరేతి తిరిగి వచ్చి అక్కడ 30 సంవత్సరాల వరకు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు మినిస్ట్రీ చేపించినప్పుడు కపర్నహంలో ఉన్నాడు. కపర్నహంలో ఎందుకు ఉన్నాడంటే ఆయన శిష్యులందరూ అక్కడే వాళ్ళే, ఎక్కువ మంది, ఒక్కడ తప్ప యూదా ఇస్కరి యూదా తప్ప వాడు అక్కడే సిటీ యూదా యెరూషలేముతో వైపు వాడు. మిగిలినటువంటి 11 మంది ఆ కపర్నహం సరౌండింగ్స్లో వాళ్ళే. అక్కడ బాగా చేపలు దొరుకుతాయి, వాళ్ళు జాలర్లు. ఏసై అక్కడ ఎందుకు ఉండేవాడంటే ఆయన పగలంతా వాక్యం చెప్పి రాత్రి అయినప్పుడు వాళ్ళ వరండాలో పడుకునేవాడని చెప్పేసి చరిత్రకారులు రాస్తున్నారు. ఏసై అబద్ధాలు చెప్తాడా? అందుకని ఆయన చెప్పాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు చోటైనా లేదు. మీ ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడు, మీ ఊళ్ళో ఉండే ఉంటూ మీ పక్కనే ఉంటూ మీ ఊళ్ళో అందరి మీ చుట్టుపక్కల వాళ్ళందరూ 10 ఇంట్లో దొంగతనం చేశారు, అది బయటపడింది, మీరు ఉంచుతారా వాడిని అక్కడ?
మీ సొంత వాళ్ళే మీ వాడిని మీరు తరిమేస్తున్నారు కదా. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో పాపాలన్నీ మోసినటువంటి దేవుడు ఎంత దరిద్రుడయ్యాడో చూడండి. దరిద్రుడు అంటే తిట్టు అనుకుంటాం కాదు, దరిద్రుడు అంటే పేదవాడు. అయితే తిట్టుగా ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? పేదరికం అనేది శాపంగా వచ్చింది కాబట్టి నువ్వు శాపగ్రస్తుడు అంటావు, దరిద్రుడు అంటారు. ఏసయ్య నీ దరిద్రాన్ని తీసివేయడానికి చనిపోయాడు. పేదరికము దేవుడి నుంచి వచ్చింది కాదు. పాస్టర్ గారులు ఉంటే జాగ్రత్తగా వినండి ఈ మాట. దేవుడు పేదరికాన్ని ఇవ్వలేదు, పాపం పేదరికాన్ని ఇచ్చింది. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీ మనసులో చాలా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ధనవంతుడు పేదలాదర కథ అన్నీ మీకు వచ్చేస్తాయి. ప్రియ దేని బిడ్డారు, వాటన్నిటి కూడా సమాధానం ఈ మూడు దినాల్లో మీకు రాబోతున్నాయి. కూర ఉడుకుతుంది అనుకోండి, మధ్యలోనే తినేస్తే ముక్క పచ్చిగా ఉంటుంది. మూడు రోజులు అయ్యే వరకు ఉండండి, అసలు మీకు డౌట్లు లేకుండా మొత్తం అంతా క్లారిఫై అవుద్ది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. జాగ్రత్తగానండి, ఒకవేళ మీరు పేదరికం కాళ్ళ కిందే ఉంటే సైతాన్ కాళ్ళ కింద ఉన్నట్టు లెక్కే. పేదరికం పాపం వల్ల వచ్చిన జీతాల్లో ఒక జీతము. ఒకవేళ మీరు ఇప్పటి వరకు పేదలుగా ఉండండి, పేదలుగా ఉండండి అని బోధిస్తూ ఉన్నారనుకో అంటే సైతాన్ కాళ్ళ కింద ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త గమనించాలి. దేవుని యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం ఏంటంటే ఆయన రక్తం మనందరిని పేదరిక బంధకాల నుంచి విడుదల చేసింది. చెప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు, గట్టిగా చెప్పలు కొట్టి ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం తెలుసా? యెషయా గ్రంథము 45:3 ఒకసారి తీయండి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను దేవుడు నీ కొరకు ధనం దాచిపెట్టాడంట. చెప్పలు కొడు దేవుని నామాన్ని మహిమపరచో. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో మరుగైన ధనం ఇస్తానంటున్నాడు ఆయన. నీకు దేవునికి స్తోత్రం. దాచిపెట్టాడు పక్క వాళ్ళకి ఒకసారి ఇదిగో పిలిచి చెప్పడు, ఇదిగో నీ కొరకు దేవుడు ధనం దాచిపెట్టాడు అని బైబిల్లో రాస్తుందండి. ఇవన్నీ అబద్ధాలు కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, జీవితాన్ని వేధిస్తున్నటువంటి ఒక ప్రశ్న. ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మూలకెళ్ళినా అన్ని చోట్ల పేదరికం ఉంది. ఈ పేదరికం అన్ని మతాల్లోనూ, అన్ని కులాల్లోనూ, అన్ని భాషల్లోనూ, అన్ని రంగుల్లోనూ, అన్ని జాతుల్లోనూ ఉంది. ఈ పేదరికాన్ని తీసివేయడానికి అనేక మంది రకరకాలైనటువంటి మెథడ్స్ కనిపెట్టారు. ఉదాహరణకు మీ అందరికీ తెలిసినటువంటి కొన్ని పద్ధతులు చెప్తాను చూడండి. మీ ఇంటి పక్కనే ఎవరో ఉంటారు, వాడు పైకి రావట్లేదని చెప్పేసి సిద్ధాంతి దగ్గరికి వెళ్తాడు. ఆ సిద్ధాంతి అంటాడు కదా, అబ్బాయి ఇదిగో ఈ గోడ సగం పగలగొట్టు, ఆ గోడ పైకి లేపు, ఈ గోడ కింద కట్టు, స్నానం అక్కడ చేయమోక, ఎక్కడ చేయ, ఆఫీస్ ఇక్కడ పెట్టు అని అంటాడు. అవునా కదా? వాడు వచ్చి గోడ పగల కొడతాడు, పైకి లేపుతాడు, కిందకి లేపుతాడు, ఆ మూల నుంచి ఈ మూలకి అలా వస్తాడు, ఇలా వస్తాడు, కానీ ఇంకా నష్టమే వస్తుంది. అబ్బా నష్టం వస్తుంది కదా అని చెప్పి చెత్తి చేయి చూపించుకుందని ఇంకోటి దగ్గరికి వెళ్తాడు. వాడు అంటాడు, అబ్బాయి నీ పేరేంటి? సురేష్. సురేష్ నీకు కలిసి రాలేదు కానీ ఇదిగో తీసేసే గిరేష్ అని పెట్టి అంటాడు. వాడు వచ్చి బోర్డు మారుస్తాడు, డాక్టర్ గిరేష్ అని పెట్టుకుంటాడు, అయినా కలిసి రాలేదు. ఇంకోటి దగ్గరికి వెళ్తే వాడు అంటాడు, ఇదిగో మళ్ళీ పచ్చరాయి, మెల్లలో ఎర్రరాయి, చేతిలో తెల్లరాయి అంటాడు. నువ్వు రాళ్ళు మార్చినా రాళ్ళు వేసినా పైకి రావు, పేర్లు మార్చినా పైకి రావు, గోళ్ళ పాలు కొట్టినా పైకి రావు, బుద్ధి మార్చుకుంటే పైకి వస్తావని బైబిల్ చెప్తుంది. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచు. ఏ భేదం నువ్వు లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. హోషేయ గ్రంథము ప్రియ దేవుని బిడ్డలారా తీయాల్సిన అవసరం లేదు. హోషేయ గ్రంథంలో ఏమన్నా ఉందో ప్రియ దేవుని బిడ్డలారా తెలుసా? ఇదిగో నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. అసలు బైబిల్ ఏం చెప్తుంది? ధనం గురించి ఏం చెప్తుంది అన్న సంగతి అందరూ మర్చిపోయారు. ప్రార్థన బాగానే చేస్తున్నారు, వాక్యం బాగానే చదువుతున్నారు, ఉపవాసం బాగానే చేస్తున్నారు, సహవాసం బాగానే చేస్తున్నారు, కానీ దేవుడు ధనం గురించి ఏం చెప్పాడు అసలు? ఎప్పుడన్నా ఒక్క ABCD-లైనా వచ్చా? ఎంతసేపు పక్క వాళ్ళ దగ్గర చేయి చాపడమేగా. ఈవెన్ టీవీలో వాక్యం చెప్పే అయ్యగారులు కూడా దేవుడు గొప్ప నమ్మదగిన వాడు అంటాడు, కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2-3-4 డబ్బులను దీంట్లో వేసేయండి అంటాడు. దేవుని బిడ్డలు అసలు చేతులు చాపకూడదు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచు. దేవుని బిడ్డ అన్నవాడు ఎవడో చెప్పట్ల చూడండి, చేతులు చాపకూడదు, చేతులు చాపకూడదు, చేతులు చాపకూడదు. నువ్వు రాజుగారి కొడుకు, రాజుగారి కొడుకు అడుక్కోవచ్చా? ఈ మూడు దినాలు చాలా జాగ్రత్తగా వాక్యం వినండి. నీ పరిస్థితి దేవుడు ఈ మూడు దినాల్లో మార్చబోతున్నాడు. దేవుడి స్తోత్రం కలిగినగా అక్క. ప్రియ దేవుని బిడ్డలారా ఇగో చూడండి, మీరు తీయాల్సిన అవసరం లేదు కానీ నేను రాసినటువంటిది చెప్తాను. యెషయా గ్రంథము, యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే,
ఐదో అధ్యాయం 13 వచనం రాయబడిన మాట ఏంటంటే, నేనే చదివేస్తాను ఎందుకంటే సమయం లేదు కాబట్టి. కావున నా ప్రజలు జ్ఞానం లేక చెరబడిపోవచ్చున్నారు, వారిలో ఘనులైన వారు పాస్టర్ గారికి భోజనాలు లేవు, విశ్వాసులకు మంచినీళ్ళు లేవు అని రాసింది అక్కడ. కారణం ఏంటంటే జ్ఞానం లేదు. దేవుడు అసలు ధనం గురించి ఏం చెప్పాడు అనేటటువంటిది ఎవరు పట్టించుకోలేదు. ధనం గురించి పుస్తకాలు రాసినటువంటి వాళ్ళందరిలో గొప్పవాడు అమెరికాకి సంబంధించిన దొరగారు, ఆయన పేరు హవార్డ్ డేటన్. కావాలంటే రాసుకోండి, గూగుల్లో రేపు పొద్దున కొట్టి చూసుకోండి, ఆయన పుస్తకాలు కూడా ఫ్రీగా వస్తాయి. ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఒక ఫేమస్ పుస్తకం పేరు చెప్తున్నాను రాసుకోండి. ఆ పుస్తకం పేరు ఏంటంటే యువర్ మనీ కౌంట్స్. దానిలో 8వ పేజీలో రాయబడిన ఒక మాట గురించి మీకు చెప్తున్నాను, జాగ్రత్త గమనించి, ఇది నాది కాదు కాబట్టి ఆయనదే కాబట్టి ఆయన పేరు చెప్పి చెప్తున్నాను. ప్రార్థన చేయమని పాత నిబంధన కొత్త నిబంధనలో 500 సార్లు రాయబడింది. విశ్వాసం చూపించమని కొత్త నిబంధన పాత నిబంధనలో 498 500 సార్లు రాయబడింది. కానీ ధనమిస్తానని బైబిల్లో 2350 సార్లు వాగ్దానం చేయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయం చెప్పగానే సైతాన్ మీ మైండ్లోకి వచ్చేస్తుంది, సైతాన్ మీ మైండ్లోకి రాగాలని అంటది కదా, ఇదిగో ధనవంతుడు లాజరు కథ వేసే ఎందుకు చెప్పాడు అబ్బాయి, మనం పేదోడిగా ఉండాలి కదా అని అంటారు. ఒక్క ప్రశ్న నేను వేస్తాను, ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం ఒడిలోకి వెళ్ళాడు, అవునా కాదా? అవును చెప్పండి, అవునా కాదా? అవును. అబ్రహాం ధనవంతుడా పేదోడా? ఎవరు మాట్లాడరే, ప్రపంచంలోనే ధనవంతుడు, మరి పై పరలోకంలో ధనవంతుడు లేరా? ఎవరు మాట్లాడరే, మరి ఆ పేద లాజరు గురించి చూస్తా, పక్కన ఉన్నవాడిని చూడవే? బైబిల్ సరిగ్గా చదవాలి కదా మనం కూడా. మనకు కనపడిందే వేదం అనుకోకూడదు. నేను పట్టిందే మూడు కాళ్ళు కుంది, నేను పట్టిన కుందేలు మూడు కాళ్ళు అని వాదించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యం తెలుసుకుంటే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయబోతుంది. చెప్పలు కొట్టి దేవుని నామాన్ని మయంపరచు. నిజమే, బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి, అవి మనల్ని అర్థం ఒకసారి సరిగ్గా అర్థం చేసుకోలేని పరిస్థితి కల్పించే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకు చెప్పాలి అంటే, ఆగండి. చాలామంది పాస్టర్ గారు ఏమనుకుంటూ ఉంటారంటే, శ్రమలు శ్రమ పడాలి, బైబిల్ శ్రమ పడదు, మనం ఎన్నో శ్రమలు వచ్చి పరలోక రాజ్యం చేరాలని పౌలు గారు చెప్పారు కదండి తిమోతికి, కాబట్టి మనందరం శ్రమ పడాలి, కాబట్టి పేదవారిగా ఉండాలనేటటువంటి బోధ చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండే నాయనలారా, దానికి నేను చక్కన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాను. శ్రమలు అంటే డబ్బులు లేకుండా వచ్చి వాటిని శ్రమ అని అనరు. దానియేలుకి డబ్బులు తక్కువై సింహాల బోన్లో వేశారా? యోసేపుకి డబ్బులు తక్కువై అమ్మేశారా? యోసేపు అన్నలకు 32-34 అధ్యాయంలో కరువు వచ్చింది. వాళ్ళ నాన్న అంటారు, ఒరే నాయనలారా, ధనం తీసుకెళ్ళి ఆహారం కొనుక్కురండి, ధనం లేక శ్రమలు వచ్చినాయా? శ్రమలంటే డబ్బులు లేకుండా వచ్చే వాటిని శ్రమలని అనుకోవద్దు, వాటిని కష్టాలు అంటారు. కష్టాలు శ్రమలు కాదు, శ్రమలు అన్ని సమయాల్లో అన్ని కాలాల్లో అందరు మనుషులకి అందరి ద్వారా వస్తాయి. శ్రమలు లేకపోతే పరలోకం లేదు. దేవుడికి రెండు స్కూళ్ళు ఉన్నాయి, ఒకటి పరలోకంలో స్కూలు, రెండు భూలోకంలో స్కూలు. భూలోకంలో ఉన్నటువంటి స్కూల్లో శ్రమలు నేర్పిస్తాడు, శ్రమల ద్వారా నిన్ను జీవితాన్ని నేర్పిస్తాడు. పరలోకంలో ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ ద్వారా నీకు యథార్థత నేర్పిస్తాడు, అది నేను పరలోకం తీసుకెళ్తుంది. చెప్పలు కూడా దేవుని నామాన్ని మయంపరచం. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, పేదవాళ్ళుగా ఉండటమే శ్రమ అని అనుకుంటారు. కానే కాదు, బైబిల్ అర్థం అది కాదు. మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఒకవేళ అదే శ్రమలు అయితే యోబుకు మరలా ధనం ఎందుకు ఇస్తాడు? ఆ శ్రమలోనే ఉంచేవాడుగా దేవుడు. అబ్రహాముని ధనవంతుడు చేశాడు, ఇస్సాకుని ధనవంతుడు చేశాడు, యాకోబుని ధనవంతుడు చేశాడు, యోసేపుని ధనవంతుడు చేశాడు, దావీదుని ధనవంతుడు చేశాడు, దానియేలుని ధనవంతుడు చేశాడు, సొలొమోను ధనవంతుడు చేశాడు. నిన్నెందుకు చేయడు దేవుడు? మత్తయి సువార్త 6:24 వచ్చిన తీయాల్సిన అవసరం లేదు, చాలు రాసుకోండి. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరారు అన్నాడు. ఒరే బుడ్డాడు ఇటు రారా, ఒరే నువ్వు కూడా రారా ఇటు. దేవుని స్తోత్రం చెప్పడం ఒకసారి, ఇంకా గట్టి చెప్పాలి. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరు. నా వెనకాల చెప్పండి, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. మరలా చెప్పండి, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని చూడంగానే మనకేమర్థం అవుతుందంటే, ఏదో ఒక దానికే ఉండండి, దానికి దీనికి రెండింటికి ఉండరు అన్నట్టు అర్థం అవుతుంది, అంతే కదండి. సరే, దీన్ని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. మనకు అర్థమైందే బైబిల్ కాదు, దేవుడు చెప్పింది బైబిల్. దేవునికి స్తోత్రం కలిగిన గాక.
నీకేం అర్థమైంది, నాకేం అర్థమైంది, పక్కవాడికి ఏం అర్థమైంది, అసలు దేవుడు ఏం చెప్పాడు అన్నది గమనించాలి. దీనికన్నా ముందు చూసినట్లయితే 3,250 సార్లు ఆయన వాగ్దానాలు చేశాడు ధనవిస్తానని చూసుకున్నాం. సామెతల గ్రంథం 10:22 ఏహో ఈ చదవండి మీకు అర్థమవుతుంది ఒకసారి. సామెతల గ్రంథం 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం చాలమ్మా. ఆశీర్వాదమే కాదు, దేవుడు ఆశీర్వాదం ఇస్తాడని అందరికీ తెలుసు. కేవలం ఆశీర్వాదం కాదు, దేవుడు ఖచ్చితంగా ఐశ్వర్యం ఇస్తాడు. చెప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచో. జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 6:24 రాయబడిన మాట ఏంటంటే, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మీరు ఏదో ఒక దానికే ఉండండి అన్నట్లు మనకు అర్థమవుద్ది, కానీ దాని అర్థంగా అది కాదు. మీకు దేవుడు కావాలా వద్దా చెప్పండి. ధనం వద్దా? కావాలి. గుడ్, వెరీ గుడ్, నిజం చెప్పారు. ధనం కావాలా వద్దా? దేవుడు వద్దా? అంటే దేవుడు కావాలి అంటే ఈ సంగతి దేవుడికి తెలీదా? మరి ఎందుకు అలా రాస్తాడు వ్యతిరేకంగా? రాయుడు దేవుడు మనల్ని మనకన్నా పిచ్చివాడు ఏం కాదు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు అర్థం చేసుకున్న అర్థం దాంట్లో లేదు. నీకు ధనం కావాలని దేవునికి తెలుసు, నీకు దేవుడు కావాలని దేవునికి తెలుసు, కాబట్టి నీకన్నా పిచ్చివాడు దేవుడు కాదు కాబట్టి దాంట్లో ఏదో మర్మం పెట్టి రాశాడు. 2,350 వాగ్దానాలు చేసినటువంటి దేవుడు ధనమేమని ఎందుకు అంటాడు? కానుకలు పట్టండి అని చెప్పినటువంటి దేవుడు ధనమేమని ఎందుకు, ధనమేమని ఎందుకు అంటాడు? చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. దాని అర్థం ఏంటంటే, మీరు దేవునికి దాసులుగా ఉండండి, దేవుని మాట వినండి. ధనానికేమో యజమానులుగా ఉండమంటున్నాడు. దేవునికి దాసులుగా ఉండండి, ధనానికి యజమానులుగా ఉండండి. మీరు దేవుని మాట వినండి, ధనం మీ మాట వినాలి అంటున్నాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ధనం ఉంది అని నేను చెప్పాను, మరి ఎక్కడుందండి అని చెప్పేసి మీకు డౌట్ రావాలి. చాలామందికి ఇంకొక డౌట్ వస్తుంది ఏంటంటే, అయ్యా మరి చాలామందికి ధనం ఉంది కదా, లోకంలో చాలామంది ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు లేని వారు కూడా చాలా ధనం ఉంది. చాలా జాగ్రత్త గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. కొన్ని విషయాలు మీ మనసులోని చెప్పుడు తొలిచే మనసుని మీ మనసును తొలిచినటువంటి ప్రశ్నలో ఇదొక ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు అని పక్కన వాళ్ళు యేసు ప్రభు లేని వాళ్ళకి ధనం చాలా ఎక్కువ ఉంది, అవునా కదా? ఎవరు మాట్లాడలా కావును. ప్రియ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఈ లోకంలో అన్ని ఒరిజినల్ డూప్లికేట్ ఉంటాయి, అవునా కదా? అలాగే తీయొద్దు కానీ రాసుకోండి. మత్తయి సువార్త 13:24-25 ఏమని రాయబడిందంటే, పరలోక రాజ్యం ఎలాగూ ఉంది. ఎలాగుందంటే, విత్తువాడు ఒకడు విత్తనాలు చల్లితే వెనకాల వచ్చి శత్రువు సైతాను గురుగులు చల్లాడు. ఒక పొలంలోనే దేవుని విత్తనాలు, ఒక పొలంలోనే గురుగులు ఉన్నాయి. ఇక్కడ కూడా సగం మంది దేవుని బిడ్డలు, సగం మంది సైతాన్ బిడ్డలు కూర్చున్నారు. రేపు సాయంకాలం నేను రిఫరెన్స్లతో చాలా చూపించబోతున్నాను. సగం మంది సైతాన్ పాస్టర్లు ఉన్నారు, సగం మంది సైతాన్ సంఘాలు ఉన్నాయి. రిఫరెన్స్లతో సహా నేను చూపించబోతున్నాను. నేను ఏదైనా చెబితే ఒక రిఫరెన్స్ చెప్పి తర్వాతే వాక్యం చెప్తాను. చాలా స్పష్టంగా ఉంది, పొలంలో దేవుడు కూడా విత్తనాలు విత్తాడు, సైతాన్ కూడా విత్తనాలు విత్తాడు. రెండు విత్తనాలు ఎక్కడున్నాయి? ఒకే పొలంలో ఉన్నాయి. జాగ్రత్తగా గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగనే ధనం సంపాదించడానికి దేవుని పద్ధతులు ఉన్నాయి, సైతాన్ పద్ధతులు కూడా ఉన్నాయి. మీ దేవుడు లేని ధనవంతులు సంపాదించేటువంటి ఒక పద్ధతి చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయను కానీ చదివిన తర్వాత ముందుకెళ్ళిపోతుంది కానీ, 5:27 దేవుడు చెప్తున్నాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. 5:27 పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. దాని చేతనే వారు గొప్పవారు అవుతున్నారు, ఐశ్వర్యవంతులు అగుదురు. వారు క్రోవిన బలిసి ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. కపటము ద్వారా, చూడండి, దేవుడిచ్చే పద్ధతి ద్వారా కూడా ఐశ్వర్యవంతులు అవ్వచ్చు, సైతాన్ ఇచ్చే పద్ధతి ద్వారా ఐశ్వర్యవంతులు అవ్వచ్చు. దేవుడిచ్చే ధనం తీసుకున్నావంటే నువ్వు పరలోకం వెళ్తావు, సైతాన్ యొక్క మార్గాలు ఆశ్రయిస్తే నువ్వు నరకానికి వెళ్తావని బైబిల్ చెప్తుంది. ఒక్క మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఈరోజు ధనం ఎంతకడగా వచ్చేసిందంటే చివరికి దేవుని సేవకులను కూడా లొంగ తీసుకుంది. ప్రార్థన బాగానే చేస్తారు, వాక్యం బాగానే చదువుతారు, ఉపవాసం బాగానే ఉంటారు, సహవాసం బాగానే ఉంటారు, డబ్బు దగ్గరికి వచ్చేపాటికి అందరూ పడిపోతున్నారు, అవునా కాదా? ఎవరు మాట్లాడలా, నీ రంగేంటో తెలిసిపోదు అసలు డబ్బు అంటే. అందుకనే మార్టిన్ లూథర్ గారు రాసిన పుస్తకంలో ఒక ఆయన ఏమని రాశాడు తెలుసా? మనసు కాదు మారు మనసు పొందేది, ముందు నీ పర్సు మారు మనసు పొందాలని రాశాడు ఆయన.
హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముందుకు వెళ్తాను చూడండి, సమయం అయిపోతుంది కాబట్టి. నేను మీకు ఏం చెప్పానంటే, మొట్టమొదట ఇంట్రడక్షన్, ఇదంతా ఇంట్రడక్షన్ చెప్తున్నాను. దేవుడు నీకు ధనమిస్తాను వాగ్దానం చేశాడు 2,350 సార్లు. ఎవండి మీకు ఒక 5 లక్షల రూపాయలు లోన్ వచ్చిందంటే ఎవరు చెప్పారు అంటారు, అవునా కాదా? ఏమి లేదు, పక్కింటి గన్నయ్య చెప్పారంటే పట్టించుకోరు, కానీ బ్యాంక్ మేనేజర్ చెప్పారంటే పట్టించుకుంటారు. నీకు ధనం ఉందని ఎవరు చెప్పారు తెలుసా? నీ దేవుడు చెప్పాడు. చెప్పలు కొడు దేవుడు నామని మహింపరచాలి. దేవుడు చెప్పడానికి ఏమంటారో తెలుసా? వాగ్దానము అంటారు. ఏమంటారు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడతాడు. చాలామంది అంటారు కళల ద్వారా, దర్శనాల ద్వారా, అక్కడ ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఇవన్నీ మంచిదే. కానీ దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో వాగ్దానాల ద్వారా అందరితో మాట్లాడతాడు. చెప్పలు కొడు దేవుడు నామని మహింపరచో. అందుకనే పెద్ద పెద్ద అయ్యగారి దగ్గరికి మీరు వెళ్తే, భక్తుల దగ్గరికి వెళ్తే, వాళ్ళు అంటారు అయ్యా వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయండి. అందువల్ల కొన్ని సంఘాల్లో జనవరి 1వ తారీఖు వాగ్దానం ఇస్తారు, లేకపోతే వాగ్దానం కూడికిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు తప్పిపోవు, అవన్నీ కరెక్ట్గా ఉంటాయని బైబిల్లో రాయబడి ఉంది. వాగ్దానం అంటే అర్థం కావడానికి, మీకు బాగా అర్థం కావడానికి ఒక ఉపమానం చెప్తాను. మామిడి పండు ఎప్పుడైనా తిన్నారా? ఎవరు మాట్లాడలా? దాంట్లో ఏముంటుంది? కొంచెం క్యామిడీగా ఉంటుంది, అయినా సరే యథార్థంగా మాట్లాడి. ఏముంటుంది? టెంక ఉంటుంది. టెంకలో ఏముంటుంది? ఇంకా ఏముంటుంది? జీడి ఉంటుంది. ఇంకా ఏముంటుంది? గుజ్జి ఉంటుంది. ఇంకా ఏముంటుంది చెప్పగలరా? ఎవరు మాట్లాడలా? తీదనం. ఇంకా ఏముంటుంది? ఇంకా ఏముంటుంది? ఆ టెంకలో మొక్క, మొక్కకు వచ్చే కాయలు, కాయలకు వచ్చే మొక్కలు, మొక్కలు కాయలు, కాయలు మొక్కలు, మొక్కలు కాయలు, కాయలు మొక్కలు. యేసుక్రీస్తు ప్రభులు వారు 2వ రాకడ వరకు ఎన్ని కాయలు ఎన్ని మొక్కలు ఉన్నాయి, అవన్నీ దాని లోపలే ఉన్నాయి. చెప్పులు కొడి స్తోత్రం చెప్పు. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 8వ అధ్యాయం 11వచనం అంటాడు కదా, దేవుడు తన వాక్యాన్ని విత్తనంతో పోలుస్తున్నాడు. వాక్యము దేవుని విత్తనము. ఆ విత్తనంలో నీకు నీ తరతరాలు కావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ దాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నాకు సమయం లేదు, 10 గంటలకు ముగించాలని అయ్యగారు చెప్పారు కాబట్టి అన్ని వాగ్దానాలు చెప్పలేను, కానీ 1-2 వాగ్దానాలు ఖచ్చితంగా నేను టచ్ చేయాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వాగ్దానాలు, తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి యెహోవాకు స్తోత్రం కలిగినది గాక. ఆయన చేసిన శుభ వాగ్దానంలో ఒక్కటి అయినను తప్పిపోయింది కాదు అంటున్నాడు. ఒక్క ప్రశ్న అండి, అసలు దేవుడు నీకు డబ్బు ఎందుకు ఇవ్వాలి? సౌండ్ పోయింది, కరెంటు పోయింది, ఇన్వర్టర్లో కూడా కరెంట్ లేదు ఇప్పుడు. అసలు డబ్బు ఎందుకు ఇవ్వాలి చెప్పాలి? ఏమండి, నువ్వు బతకాలని డబ్బు ఇవ్వాలి దేవుడు? ఏంటమ్మా, దేవుడు మనకు ధనం ఎందుకు ఇవ్వాలంటే, ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలు, ఆయన ఇవ్వాలి, మనం తీసుకోవాలి, కారణం ఏమి లేదు. చెప్పలు కొడు దేవుడు నా మనం ఏం పరిచో. తాగుబోతుడు తల్లి వాడి కోసం అన్నం తీసి పక్కన పెడద్ది, వాడు ఎక్కడో పడిపోయి ఉంటాడు, మామూలు ముందు తినేస్తాడే వాడికి లేకుండా, వాళ్ళ తల్లి దాస్తుందా లేదా? అది ఆయన ఇవ్వాలి, మనం తినాలి. మీకు మీకు విచిత్రమైన విషయం చెప్పమంటారా? చాలామంది అనుకుంటారు కదా, డబ్బు వ్యాపారం వల్ల వస్తుంది, డబ్బు లేకపోతే ఉద్యోగం వల్ల వస్తుంది, లేకపోతే డబ్బు తెల్లవాళ్ళు ఇస్తారు, నల్లవాళ్ళు ఇస్తారు, అక్కడోళ్ళు ఇస్తారు, ఎక్కడోళ్ళు ఇస్తారు. కాదు, డబ్బు అసలు నీ అరచేతిలో ఉందని బైబిల్లో రాయబడింది తెలుసా? పక్కన వాళ్ళు చెప్పలేదు, ఇదిగో డబ్బు ఎక్కడ ఉందని చూపించిన ఒకసారి అరిసే అందరికి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే చెప్తున్నాను. ఒక వ్యక్తిగా 5 ఎకరాల పొలం ఉంది. ఇది నిజంగా జరిగింది, సౌత్ ఆఫ్రికా జోహన్నెస్బర్గ్లో జరిగినటువంటి ఒక కథ చెప్తున్నాను చూడండి. 5 ఎకరాల పొలం ఉంది, అతని భార్య బిడ్డలు చక్కగా బతుకుతూ ఉన్నారు. ఒక సైతాన్ లాడు చెవిలో ఏమేసిండే, ఒరే మన ఊర్లో ఎన్ని వజ్రాలు దొరుకుతూ ఉన్నాయి కదా, నీ పొలం మేసి వజ్రాలు మనం కూడా తవ్విద్దామరా అన్నాడు. వాడి మాట వీడికి నచ్చి 5 ఎకరాల పొలం అమ్మేసి 50 లక్షలు వస్తే బ్యాంకులో 40 లక్షలు వేసి 10 లక్షలు తీసుకొని అక్కడ ఇక్కడ పొలాలు తవ్వితే 10 లక్షలు ఖర్చు పెట్టినందుకు 20 లక్షల వజ్రం దొరికింది. వీడు అనుకున్నాడు కదా, అబ్బా 10 లక్షలకు 20 లక్షల వజ్రం దొరికింది కదా అని చెప్పేసి బ్యాంకులో ఉన్న 40 లక్షలు తీసి 60 లక్షలు పెట్టి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలో 10 చోట్ల 10 చోట్ల జేసీలు పెట్టి తవ్విచ్చి మనుషులు పెట్టి డబ్బులన్నీ అయిపోయిన 500 మిగిలి ఏంటో అది చచ్చిపోయాడు వాడు. వినండి, అక్కడ కథ అయిపోలేదు. కానీ ఈ 5 ఎకరాల పొలం ఎవడైతే కొన్నాడో
వాడు పారతో పనిచేస్తుంటే రాయి బయటపోయింది, రాయి బయటపోయి రాయి బయటపడింది, అది తీసుకెళ్ళి సిట్టింగ్ హాల్లో పెట్టాడు. ఒక వజ్రాల వ్యాపారం వచ్చిన ఆయన ఇది వజ్రం అని చెప్పాడు. ఎక్కడ దొరికిందంటే పొలంలో దొరికింది, నా పొలంలో అన్నాడు. వెళ్ళి తవ్వితే 5 ఎకరాల నిండా పొలం నిండా వజ్రాలే ఉన్నాయి. ధనం కావాలంటే అక్కడ ఎక్కడ చూడవసరలా, నీ బ్రతుకులోనే దేవుడు చాలా ధనం పెట్టాడు. చెప్పలు కూడా దేవుడు నామని భయపరచు. నువ్వెవడి ముందు చేయి చాపాల్సిన అవసరం లేదు. 128వ కీర్తన 2వ వచనంలో నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అతడు చేయినదంతా ఈ సఫలమగును. నువ్వు దేవుని మాట వింటే, ఈ 2 దినాల్లో నేను చెప్పబోయే కొన్ని మాటలు ఉన్నాయి, అని నువ్వు వింటే ఏది పట్టుకుంటే అది బంగారం అవుద్ది. చెత్త కాగితాలు ఏరుకున్నా కూడా నువ్వు కోడీశ్వరుడు కాబోతున్నావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవునికి అసాధ్యమైంది ఏమి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పినటువంటి మాటలనే నా సొంత మాటలు చెప్పట్లేదు, కథల కహానీలు చెప్పట్లేదు, ఏదైనా కూడా నేను రిఫరెన్స్ చూపించి మరీ చెప్తున్నాను. 128వ కీర్తన 2వ వచనం తీసి చదవాల్సిన లేదు, కానీ రాసుకోండి. సమయం లేదు కాబట్టి నేను చదవడానికి మీకు అవకాశం ఇవ్వట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క వాగ్దానాలు అనేకం ఉన్నాయి, అనేకం ఉన్నాయి. చూడండి, ఎలియాని దేవుడు కాకుల ద్వారా పోషించాడు, సారేపతి విధురాల ద్వారా పోషించాడు, దేవదత్తుల ద్వారా పోషించాడు. ఈ 3 మన జీవితంలో ఉన్నటువంటి 3 స్టెప్పులుగా మనం చెప్పొచ్చు. సారేపతి విధురాలు అంటే విదేశీయురాలు. చాలా జాగ్రత్త గమనించాలి, చాలామంది క్రైస్తవులు పాస్టర్ గారు కూడా విదేశీ ధనం తీసుకోవద్దని బోధిస్తూ ఉంటారు. విదేశీ ధనం తీసుకోవద్దు అని అనడానికి మనం సరిపోము. ఎందుకు సరిపోము అంటే బైబిలే విదేశీ ధనం ఇస్తానని వాగ్దానం చేసింది. ఎందుకు వాగ్దానం చేసిందో మీకు చెప్తాను, చూడండి, మీకు అర్థమయ్యేటట్లు. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా విదేశీ ధనం తీసుకున్నాడు అంటే మీకు కోపం వచ్చు, కోపం రావచ్చు. ఏసయ్య చిన్నతనంలో ఉన్నప్పుడు, ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చి బంగారము వెండి ఇచ్చారా లేదా, తీసుకున్నారా లేదా? అది యెషయా గ్రంథం 60వ అధ్యాయం 61వ అధ్యాయం మీరు చక్కగా చూసినట్లయితే, ఇదిగో నీకు విదేశీ ధనమిస్తానని స్పష్టంగా చెప్పాడు దేవుడు. నీ ప్రాకారం ఇతరులు కడతారు, నీకు నచ్చపోతే మానే, కానీ విదేశీ ధనం వద్దని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బోధించకూడదు మనం. ఆ పుస్తకంలో నేను చాలా స్పష్టంగా 2 చాప్టర్లు రాసాను దాని గురించి. ఎందుకో తెలుసా? దేవుడికి విదేశీ స్వదేశీ లేదు. పాకిస్తాను ఇక్కడ, నీకు నాకు ఉంది. ఇక్కడ నుంచి ఎవడన్నా పాకిస్తాన్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా కావాలి, అవునా కాదా? ఇక్కడ నుంచి కాకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా కావాలా? ఎందుకంటే దేవుని సృష్టి. పైగా దేవుడు ప్రపంచం అంతటి కొరకు ఒక్కేసారి చనిపోయాడు, ఒక్కొక్క దేశం కొరకు ఒక్కోసారి చనిపోలేదు. విదేశీయులు స్వదేశీయులు తెల్లవారు నల్లవారు జాతులు పైన కింద ఉన్నాయని నువ్వు పెట్టుకున్నాయి, కానీ దేవుని దృష్టిలో మనమందరం ఒకే కుటుంబం, అవ్వాదాం పిల్లలం. చెప్పలు కూడా దేవుని నామని భయపరచాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దీని గురించి పూర్తి వివరాలు నేను పుస్తకంలో రాసిన తర్వాత మీరు చూసుకోండి. కొన్ని విషయాలు మాత్రం చెప్పగలుగుతూ ఉన్నాను. ముందుకెళ్దాం చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, 1:13 కీర్తన 7వ వచనం ఒకసారి చదవండి. ప్రధానులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అనుకోండి, వారిని అంటే నిన్ను నన్ను కూర్చుండబెట్టి ఎవరితోటి, ఎమ్మెల్యేతో ఎంపీతోటి. ఉదాహరణ చెప్పాలి అంటే ఒక మంత్రి వచ్చాడు, ఇదిగో ఈ రోడ్లో పడుకోవాలి రాత్రి అనుకున్నాడు, లేట్ అయిపోయింది. పేదవాడి ఇంట్లో పడుకుంటాడా ఉన్నవాడి ఇంట్లో పడుకుంటాడా, గట్టిగా చెప్పండి. అంటే అక్కడ 5 అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఉంది, లేకపోతే 1 అంతస్తు ఉంది, దేంట్లో పడుకుంటాడు ఆయన? 5 అంతస్తుల్లోనే. ఇప్పుడు దేవుడు నీ పట్ల ఆయన దర్శనాన్ని చెప్తున్నాడు, చదవండి, చదవమ్మా. ఆయన నేల నుంచి దరిద్రులను లేవనెత్తి వాడు అంటే మనం ఏమనుకుంటామంటే దీవిస్తాడు అనుకుంటాం, కాదు. నేల నుంచి పైకి లేపడం అంటే బైబిల్ 3 భాషల్లో రాయబడింది, హెబ్రీలోను గ్రీక్లోను అలాగే అరమైక్లోను. ఇది గ్రీక్లో రాయబడినటువంటి మాట. నేల నుంచి పైకి లేపుతాడు అన్నటువంటి చోట ఏ విధమైనటువంటి భాష వాడబడిందంటే, నేను నేల నుంచి లేపి 1వ అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు రాజులు భవనం ఇస్తాడు అని రాయబడింది. చెప్పలు కొట్టి దేవుడు నామాన్ని మయంపరచో. నేల నుంచి దరిద్రం లేవనెత్తుతాడు. ఎందుకు? తన ప్రజల ప్రధానులు ఎమ్మెల్యేలు ఎంపీలతో కూర్చుండబెట్టడానికి. అంటే వారితో సమానంగా వారిని ఇంటికి వచ్చి కూర్చునేలాగిన, వారిని దీవించేలాగిన. ఎందుకు చెప్తున్నాడే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానాలు ఎంత స్పష్టంగా నిన్ను దీవించాలని ఆశపడుతున్నాయో తేట తెల్లమవుతూ ఉంది. ఇక్కడ నీవు నింపని మంచి ద్రవ్యములతో నింపబడినటువంటి ఇల్లు, నీవు త్రవ్వని బావులు, నాటినటువంటి ద్రాక్ష తోటలు ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు నమ్మలేని నిజం చెప్పమంటారా? చాలా కామెడీగా ఉండొచ్చు, నవ్వులాట్లుగా ఉండొచ్చు, కానీ నీ కొరకు ఎవడో ఒకటి ధనం పోగు చేస్తాడు. నువ్వు దేవుని మాట అంటే ఎక్కడ రాయబడి ఉంది? పక్కన వాళ్ళకి చెప్పండి, ఇదిగో నీ కొరకు ఎవడో ధనం పోగు చేస్తున్నారు అని చెప్పండి. చాలా చూడండి, బైబిల్ అంటుంది కదా, ఒక్క వ్యక్తి సాక్ష్యం నమ్మొద్దు అంటుంది బైబిల్. కనీసం 2 సాక్ష్యాలు. నేను ఇక్కడ రాసిన ఏ ఒక్క సాక్ష్యంతో కానీ ఏ ఒక్క రిఫరెన్స్తో రాయాల, 10 కానీ 5 కానీ రిఫరెన్స్లు ఇచ్చి రాసానని.
ఒక్క రెఫరెన్స్ చదవండి, ప్రసంగి గ్రంథము 2:26. ప్రసంగి గ్రంథం 2:26. దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగువానికి ప్రయాసపడి పోగుచేయు పని ఆయన పాపాత్మునికి నియమిస్తాడు. దేవునికి ఇష్టమైన వాడి కోసం ఎవడొకడు పోగు చేసే డ్యూటీ ఇస్తాడు వాడికి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుడికి ఇష్టడు అయితే నీ కొరకు ఎవడో డబ్బులు పోగు చేస్తా ఉంటాడంట. కొన్ని వాగ్దానాలు చెప్పారు, 2350 వాగ్దానాలు, ఒక వాగ్దానం, 2 వాగ్దానాలు తీసాం. మీరు నమ్మలేనటువంటి వాగ్దానాలు. మీ ఇల్లు ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, మీరు ఏ స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఇవన్నీ బైబిల్లో మాటలా లేకపోతే పక్క మాటలా? దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఏ పాస్టర్ గారికి కూడా ధైర్యం ఉండదు. ఇదిగో నువ్వు అడిగిందల్లా ఇస్తాడు దేవుడు అని ఏ పాస్టర్ గారు అని చెప్తారా? కానీ ఆయన చెప్పాడు చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6:17 దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. 17 ఇహమందు ధనవంతులైన వారు. ఈ వాక్యం చదివి చాలా మంది అనుకుంటారు కదా, దేవుడు ఇక్కడ ధనానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కానీ కింద చదవరు, కింద ఆయన ఏమి రాశాడు? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మకముంచక. ఇదిగో ధనాన్ని నమ్ముకోవద్దు అని అంటున్నాడు. సుఖముగా అనుభవించుటకు. ఒరే మిత్రి ఇటురండి అబ్బాయి, పరిగెత్తి రావాలి. సుఖముగా అనిపించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. ఇదిగో మీరు ధనాన్ని నమ్ముకోవద్దు. దేవుడిని నమ్ముకోండి. ధనాన్ని నమ్ముకోవద్దు. దేవుడిని నమ్ముకోవద్దు. అరే గుంజీలు తీరా. ధనాన్ని నమ్ముకుంటే పోద్ది వస్తుంది. ఇది అదే దేవుడిని నమ్ముకుంటే ఏమవుద్దో తెలుసా? అక్కడ రాశాడు. నువ్వు మరలా చదువు, నువ్వు మరలా ప్రశ్నించవమ్మా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మకముంచవద్దు. సుఖముగా అనుభవించుటకు. నువ్వు కూడా ఆగలగమ్మా, మరి నేను చెప్తున్నానుగా. సుఖముగా అనుభవించుటకు. ఈ మాట చెప్పండి నా వెనకాల. ఎవరు చెప్పారు? మీ దేవుడు చెప్పాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇంకేమన్నాడమ్మా? సమస్తమును మనకు ధారాళము. సమస్తం అమ్మ నన్ను కూడా పట్టించుకో. వాక్యం ఏదో చెప్తున్నాక నువ్వు నా డ్రైవర్ లాడదానివి. నువ్వు ఎడి తీసిపోతే అట్టే పోతా నేను. నువ్వు ఆగమంటే ఆగాలి, బేకేయమంటే వేయాలి, లేకపోతే కాలంలో పోతాం మనం. సుఖముగా అనుభవించుటకు ఏమన్నాడు తర్వాత? మాట వదిలేసే చూడు సరిగ్గా. సమస్తమును అంటున్నాడు. ఆగమ్మాగు. సుఖముగా అనుభవించినకు సమస్తమును అన్నాడు. ఏమన్నాడు? ఏ పాస్టర్ గారు అట్లా చెప్తాడా? నీకు ఏది కావాలంటే తెస్తాడు అన్నాడు దేవుడు. అంటారా? అనలేడు. కానీ దేవుడు అంటున్నాడు నీకు ఏది కావాలంటే నేను అది ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సుఖముగా అనుభవించుటకు సమస్తమును. ఒక్కోసారి నీళ్ళు లేకపోతే పంపిపితే బొట్లు వస్తాయి. అట్లా ఇవ్వడంట దేవుడు. ఎలా ఇస్తాడంట? ధారాళంగా దయచేస్తాడంట. దేవుడికి చెప్పలు కొట్టి స్తోత్రం తెలియజేయాలి. ప్రియదేవుని బిడ్డలారా కూర్చోండిరా. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ఏ విధంగా నేను దీవించాలని ఆశపడుతున్నాడో దేవుడు చెప్తున్నాడు. ఏ విధంగా దీవించాలని ఆశపడుతున్నాడో దేవుడు చెప్తున్నాడు. నాకు 10 గంటల సమయం అయింది ఇచ్చారు కాబట్టి 10 గంటలలోపు నేను ఎంత చెప్పగలనో అంతే చెప్తున్నాను. ఇంకా నేను వాగ్దానాలు వదిలేస్తున్నాను. ఒరే రారా బుడ్డోడా, ఆ నలసొక్క వేసిన వాడు రారా, తొందర రారా, పరిగెత్తి రావాలరా. వీళ్ళమ్మ ఉందా ఇక్కడ? ఎవరు వీళ్ళమ్మ? మంచిదానివి. ఇదిగో మోటార్ సైకిల్ పెద్దది బుల్లెట్ కొనిమ్మంటావా? ఆగండి ఆగండి, అవేం చెప్తుంది ఏనండి. ఇమ్మంటది ఎవరమ్మా? వీడి కారు ఏమన్నా కారు ఇస్తుంది కదా, కానీ వీడికేమన్నా ఎందుకో ఇది చెప్పు జాగ్రత్తగా అండి. ఏమంటుందా? కాదు, ఇది చస్తాడని నీకు భయం. డ్రైవింగ్ రాదని కాదు, దేవుడు కూడా ధనం ఎందుకు ఇవ్వడంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావేమో అని భయం. దేవుడు ఎందుకు ధనం ఇవ్వడో చెప్పి రాత్రి ముగిస్తాను. జాగ్రత్తగా వినండి,
ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని ఎన్ని పనులు ఉన్నాయి, 3 రోజులు సెలవు పెట్టుకోండి. పనికి ఎక్కడికి వెళ్ళదు అసలు. నీ దరిద్రం తీసేటై దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. రేపు మధ్యాహ్న కాల సమయంలో కూడా పాస్టర్స్ మీటింగ్ ఉంది, రాగలిగితే రండి. అది వేరే సంగతి కానీ, మరి నేను ఏ సబ్జెక్ట్ కవర్ చేస్తానో నాకైతే తెలియదు, దేవుడు నడిపింపు ప్రకారం కవర్ చేస్తాను. కానీ రాత్రికాల సమయంలోనే పూర్తిగా చెప్పాలని ఆశపడుతున్నాను. పాస్టర్ గారికి అది కాకుండా వేరే చెప్పే అవకాశం ఉంటే చెప్తాను, అది వేరే సంగతి. కానీ ప్రదేని బిడ్డారా, రాత్రి మాత్రం తప్పకుండా రండి. అప్పులున్న వాళ్ళు అవసరమైతే 1000 రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. ఎందుకంటే వాళ్ళు బ్రతుకు మారిపోతే నీకు ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఖచ్చితంగా. సరే, వీడి కారు ఇవ్వద్దండి వాళ్ళమ్మ. ఇక ఎప్పుడు మోటార్ సైకిల్ ఇవ్వదా వాళ్ళమ్మ? ఏమ్మా ఇవ్వ, ఆగండి. వాళ్ళమ్మని అడిగింది, ఎప్పుడు ఇస్తావు చెప్పని చెప్పని అమ్మా, నువ్వు చెప్పం. అది ఈ అమ్మాయి మంచిది, తెలియగలదే. కొంతమంది అంటారు పెద్ద నాకు ఇస్తానంటారు, కొంతమంది ముసలి వాళ్ళు కూడా తోలటారు. అది వీడికి ఎప్పుడైతే తోలగలుగుతాడో అప్పుడు వాళ్ళమ్మ బండిస్తుంది, అవునా కదా? అలాగే ఎప్పుడైతే ధనాన్ని నువ్వు హ్యాండిల్ చేయడం నేర్చుకుంటావు అప్పుడు దేవుడు ధనమంతా ఇస్తానని బైబిల్లో రాశాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియా దేని బిడ్డలారా, ఒక చిన్న పని ఉంది, ఆ పని చేస్తే నీకు వ్యాపారం లేకపోయినా ధనం వస్తుంది, ఉద్యోగం లేకపోయినా ధనం వస్తుంది, పొలాలు స్థలాలు లేకపోయినా ధనం వస్తుంది. అసలు ఎవడు అవసరం, దేవుడే నీకు స్వయంగా కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు. ఆ చిన్న పని పేరు ఏంటంటే యథార్థత. చెప్పండి, అందరు చెప్పాలి. హల్లెలూయా. యథార్థంగా ఉంటే దేవుడు కోట్ల రూపాయలు ఇస్తానన్నాడు. ఉద్యోగం అవసరం, ఉద్యోగం వద్దు అనలా నేను. మళ్ళీ పుకారు పుట్టించిపోకండి, అయ్యగారు వచ్చి ఉద్యోగాలు చేయొద్దు అన్నాడని. చదువు లేకపోయినా నాని చదువు వద్దు అనలా. ఉద్యోగం లేకపోయినా, చదువు లేకపోయినా, వ్యాపారం లేకపోయినా నువ్వు కోటీశ్వరుడు అవుతావు. దేవుడు అబద్ధం చెప్తాడా? దేవుడు అబద్ధం చెప్తాడా? ప్రియా దేవుని బిడ్డలారా, యథార్థంగా ఉన్నవాడిని యథార్థంగా లేనివాడిని మనిషి చూడండి. దేవుడు చెప్పాడు చూడండి, లూకా శుభవార్త 16:12 ఒకసారి చదవండి. లూకా శుభవార్త 16:12. మీరు పరుల సొమ్ము విషయంలో యథార్థంగా ఉండని ఎట్లా? మీ సొంతమైనది. నీ సొంతమైనది నీకు ఎవడిచ్చునో? నువ్వు పక్క వాడికి 20 రూపాయలు అబద్ధం వాడావు, 20,000 రూపాయలు దేవుడు పరలోకంలో ఆపేశాడు. పక్కవాడి 200 రూపాయలు దొంగతనం చేశావు, పరలోకంలో 2 లక్షల రూపాయలు దేవుడు ఆపేశాడు. 20 రూపాయలు ఏమో పక్కన పడితే 2 లక్షలేమో నీ సొంతది. 2 లక్షలు కావాలా 20 కావాలా? ఇప్పుడు కావాలంటారు కానీ అన్ని అబద్ధాలుగా మనం చెప్పి. యథార్థత అనేటటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దీవెనలకు పెట్టుబడిలాంటిది. యథార్థత అనేటటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వ్యాపారానికి పెట్టుబడి. చూడండి, టైలర్ దగ్గరికి వెళ్తే టేపు తీసుకుని చెయ్యి ఎంత కాలు ఎంత అని కొలుస్తాడు. పరలోకం యథార్థత కొలుస్తుంది నిన్ను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం అయిపోతుంది కాబట్టి యథార్థత గురించి ఒకటి రెండు మాటలు త్వర త్వరగా నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. యథార్థతగా ఉన్నవాడిని దేవుడు విపరీతంగా దీవిస్తాడు. 1, యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. అంతగా యోబు, ఆయన్ని దేవుడు దీవించడానికి కారణం ఏంటంటే, ఒక్క మాట జాగ్రత్తగా ఉండండి, యథార్థతగా ఉన్నవాడిని దేవుడు దీవించకుండా ఉండలేడు. ఆయన దీవించి తీరాల్సిందే. యోబు గ్రంథం 1:1 దేవుడు యోబు గురించి అంత చక్కని మాట సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవంతుడు. యథార్థవంతుడు చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకొక మనిషిని గురించి చెప్తాను. ఎక్కువ వాక్యం చెప్పగానే వాక్యం మాత్రమే చూపిస్తాను. దానియేలు గ్రంథం 6:4 దానియేలు గురించి దేవుడు చక్కని మాట అంటున్నారు చూడండి. అందుగా ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని తగిన హేతు కనిపెట్టుచుంటిరి. దానియేలు నమ్మకస్తుడు, దానియేలు యథార్థవంతుడై ఏ నేరమైన. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, అతను తెలుగుదేశం పార్టీ అనుకోండి, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తే వాడిని మంత్రిగా చేస్తారా? చెప్పాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, వేరే పార్టీ వచ్చింది అనుకోండి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తారా? చేయరు. కానీ
ఎంతమంది రాజులు మారినా, రాజ్యాలు మారినా, నలుగురు ఐదుగురు రాజులు మారినా కూడా దానియేలునే ప్రధానమంత్రిగా ఉంచారు. చెప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. తెలుగుదేశం వచ్చినా దానియేలే, కాంగ్రెస్ వచ్చినా దానియేలే, వైసీపీ వచ్చినా దానియేలే, ఏ పార్టీ వచ్చినా దానియేలే. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు. చెప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. యథార్థవంతుల గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక వ్యక్తి మాట, ఇంకొక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. యథార్థవంతుల లిస్టులో మొట్టమొదట నిలబడేటటువంటి వాడు యేసయ్య, ఆ తర్వాత నిలబడేటటువంటి వాడు యోసేపు. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ భార్య అందగత్తె, బాగా ధనం ఉన్నటువంటిది, నైస్గా కాస్ట్లీగా ఉండేటటువంటిది, అంత స్టైల్ జీవితం జీవిస్తుంది. కానీ భర్త సంవత్సరానికి 10 రోజులే ఇంట్లో ఉంటాడు. వ్యాపారం చేయడానికి ఎక్కడికో వెళ్తాడు, వస్తాడు. అప్పుడు ఈ కాలంలో ఒంటిలు తప్ప ఇంకేమీ లేవు. పాపం 6 నెలలు వెళ్ళడం, 6 నెలలు రావడం, ఇంట్లో 10 రోజులు ఉంటాం. ఈ అమ్మాయి అన్ని రాలు, దేవుని భయం లేనటువంటిది అనుకుంది కదా, వీడిని బాయ్ ఫ్రెండ్ చేసుకుందామని ఆయన చూసి అనుకుంది. ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఆయన కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది, ఇదిగో బాయ్ ఫ్రెండ్ అవుతావా అని. ఆయన ఆలోచించి బుర్రగొక్కుని పైకి చూశాడు. పైకి చూస్తే దేవుని 2 కళ్ళు కనిపించాయి ఆయనకి. నా కుమారుడా, నేను నేను చూస్తున్నాను. నీ భర్తను విడిచిపెట్టి ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏమేమి చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ భార్యను విడిచిపెట్టి ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏమేమి చేస్తున్నావో నేను చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పడేటటువంటి అబద్ధాలు, సమాజాన్ని మోసగించే తీరు, మనుషులను మోసగించే తీరు, నీ పిల్లలని, నీ భర్తని, నీ భార్యను మోసగించే తీరు, దేవుడిని మోసగించే తీరంతా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడున్నారు యథార్థవంతులు? ఒక్క యథార్థవంతుడు ఉంటే యోసేపులాగా, దానియేలులాగా, యోబులాగా దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. ఒక అమ్మ 10,000 రూపాయలు పెట్టి చీర కొనుక్కొచ్చింది. ఒక ఎక్కడికైనా డూప్లికేట్లు బాగా దొరుకుతాయి కదా. ఇంకొక అమ్మ 500 పెట్టి కొనుక్కొచ్చింది అదే చీర. ఈ 2 అమ్మాయి ఇంటి పక్క అమ్మ వచ్చి, అమ్మ నువ్వు కూడా 10,000 పెట్టి కొన్నావా చీర అంటే ఏమంటది? అవునంటదా కాదంటదా? ఎక్కడుంది అసలు యథార్థత? ఎక్కడుంది చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం తెలుసా, దేవుడు ప్రార్థన చేయమన్నాడు కాదు, ఎన్నడూ నేర్పించలేదు. వాక్యం చదవమన్నాడు, ఎన్నడూ బలవంతంగా నేర్పించలేదు, చెవి తిప్పి నేర్పించలేదు. ఉపవాసం అన్నాడు, ఎన్నడూ నీ చెవి తిప్పలేదు. కానీ యథార్థత మాత్రం బలవంతంగా నేర్పిస్తున్నాడు. ఏమండి, దేవుడు నన్ను ఎప్పుడు బలవంతంగా యథార్థత నేర్పించలేదని నువ్వు అనుకోవచ్చు. నీ తల్లిదండ్రులను పెట్టాడు, వాళ్ళు కొడతారు, తిడతాడు. తండ్రి తాగబోతు, తల్లి తిరిగిపోతు, అయినా పిల్లలు మాత్రం మర్యాదగా యథార్థంగా పెంచుద్ది. ఇంకా కొంచెం పెద్ద అయితే అన్న ఉంటాడు, వాడు పక్కింటి అమ్మాయితో ఈ లవ్ లెటర్ రాస్తా ఉంటాడు, కానీ ఈ చెల్లి ఇంకోటితో మాట్లాడితే తుక్కు తుక్కు ఎంత అంతాడు. అవునా కదా? తల్లిదండ్రులు యథార్థత నేర్పిస్తారు. అన్నదమ్ములు, దేవుడు పెట్టే సిస్టమ్ చూడండి, అన్నదమ్ములు యథార్థత నేర్పిస్తారు. స్కూల్లో టీచర్ యథార్థత, ఓ చర్చిలో పాస్టర్ గారు యథార్థత, పెళ్ళైపోయిందంటే అత్తింటి వారు, సొంతంటి వారు, అలాగే ఉద్యోగం చేస్తుంటే నీ పైనటువంటి అధికారులు, గవర్నమెంట్ వాళ్ళు, ఎవరు లేకపోతే దేవుడు నీకు ఒక అంతరాత్మను పెట్టాడు. దొంగతనం చేయొద్దు, 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 యథార్థత నేర్పిస్తాడు. ఎందుకు? దేవుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు యథార్థాన్ని నేర్పిస్తున్నాడంటే, ఏదో ఒక్క దినాన నువ్వు యథార్థత నేర్చుకుంటే నీ ధనమంతా నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పలు కూడా దేవుడు నామని మయపరచో. మీకు ఒక్క మాట చెప్పాను, యథార్థత ఉంటే దేవుడు 1,00,000 రూపాయలు ఇస్తాడని. ఆ మాట చూపించి నేను ముగించబోతున్నాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24:47 దేవుని యావదాస్తి యథార్థవంతులకు ఇస్తానని రాయబడి ఉంది. అతడు దేవుడు తన యావదాస్తి మీద ఇస్తాడంట. చూడండి మత్తయి సువార్త 25:21 వచ్చింది చదవండి. 1, యావదాస్తి ఇస్తాడు. 2, 25:21 బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన ఇస్తాడంట. యథార్థంగా ఉంటే చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచు. లాస్ట్ చూడండి, లూకా శుభార్త 12:44 ఏమిస్తాడు చూడండి. యథార్థంగా ఉండేవు ఆయన యావదాస్తి ఇస్తాడు, అనేకమైన ఇస్తాడు. చివరికి చదవండి 44, దేవునికి కలిగిందంతని చేతిలో పెట్టేస్తాడంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. యథార్థత, యథార్థత, యథార్థత. ఈ రాత్రి నేను ముగించిపోతున్నాను. ప్రభు నీ ధనం నీకు ఎందుకు ఇవ్వలేదు, నీకు యథార్థత లేదు. దేవుడు చెప్పాడు, నీ కుమారుడికి నీ దగ్గర డబ్బు ఉన్నట్టు నీకు దేవుని దగ్గర డబ్బు ఉంది. నీకు డబ్బులు లేకపోయినా నీ పిల్లోడికి అన్నం పెడతావు, పెడతావా పెట్టవా? నీకు డబ్బులు లేకపోయినా పిల్లోడిని చదివిస్తావు, చదివిస్తావా చదివివా? చెడ్డవాడు అయినా నీ దగ్గరే అంత శ్రద్ధ ఉంటే దేవుడి దగ్గర ఇంకెంత శ్రద్ధ ఉంటుంది? ప్రతి దేవుని బిడ్డ,
నువ్వు యథార్థత లేకపోవడం వల్ల నీ ధనాన్ని పోగొట్టుకుని అందరు లేచి నిలబడి నేను మీకు ప్రార్థన చేస్తాను. ఎవ్వరు మాట్లాడొద్దు, నేను ప్రార్థన చేసేటప్పుడు మెదలకుండా లేవండి. మీ చేతిలో ఏమీ ఉండడానికి వీల్లేదు. బైబిల్ ఉంటే కింద పెట్టండి, కాలు తగలకుండా చూసుకోండి, కళ్ళు మూసుకోండి, వెంటనే రెండు చేతులు పైకెత్తండి. ఒక చిన్న ప్రార్థన మీకు నేర్పిస్తాను ఈ రాత్రి, ఆ ప్రార్థన చేయండి, గొప్ప విడుదల కలుగుద్ది. చూడండి, ఈ రాత్రి మీకు చెప్పేటువంటి ప్రార్థన పేరేంటంటే భర్తమయ్య ప్రార్థన. నా మాట విన్న తర్వాత ప్రార్థన చేయండి. అందరికి చూడండి, భర్తమయ్య ప్రార్థన. భర్తమయ్య ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, ఎరుకో పట్టణం దగ్గర గుడ్డివాడైనటువంటి ఒక భర్తమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే భిక్ష మడుకునేవాడు. ఒకరోజు ఒక పెద్ద గుంపు అక్కడికి వచ్చింది. పెద్ద గుంపు అక్కడికి రాగానే ఏసైని అడిగి వాళ్ళని అడిగారు, ఎవరయ్యా ఏంటి ఇక్కడ పెద్ద గుంపు వచ్చింది అన్నాడు. వస్తే ఏమన్నారంటే, వాళ్ళు ఏమన్నారంటే, ఏసై వచ్చాడు. ఏసు వెంటనే ఆ గుడ్డివాడు, ఎప్పుడు ఏసైని చూడలేదు, మనుషుల్నే చూడలేదు అప్పుడు, ఏసయ్యా అని గట్టి కరిచాడు. వాళ్ళు అన్నారు కదా, ఒరే ఏసయ్య బయటికి వెళ్ళిపోయాడు గుడ్డివాడు అన్నాడు. ఏసయ్యా దావీదు కుమారుడా అన్నాడు. ఇంకోటి అన్నాడు కదా, ఒరే నా చెవుళ్ళు దెబ్బలు ఎక్కుతున్నారు ఆగరా అన్నాడు. ఆగాడా 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 ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేశాడు ఆయన కేక విన్న దేవుడు నీ కేక విండా విండా రెండు చేతులు పైకెత్తు. ఈ రాత్రి ఒక్కసారి భర్తమయ్యగా మారిపో, కళ్ళు మూసుకొని ఏమి ప్రార్థన చేయొద్దు. ఏసయ్యా అనరు చాలు, ఏసయ్యా అని చాలు, ఆకాశం తెరబోద్దు. ఒక్కసారి మెల్లిగా మాట్లాడటం వల్ల ఏసయ్యా అంతేనా నీ గొంతు. ఏసే సిలువలో ఎంత కష్టపడ్డాడు తీసుకొచ్చి, ఇంకా గట్టిగా మొర్ర పెట్టాలంటుంది బైబిల్. నీ గొంతు పగిలేలాగా, గుండె అవిసేలాగా రెండు చేతులు పైకెత్తు. నువ్వు మాట్లాడుతూనే ఉండి రాత్రి, నువ్వు మాట్లాడుతూనే ఉండి రాత్రి, నువ్వు మాట్లాడుతూనే ఉండి రాత్రి, నువ్వు మాట్లాడుతూనే ఉండి రాత్రి. ఇదిగో ఆ భర్తమయ్య వెనక్కి దేవుణ్ణి, ఆ అతని కేక దేవుణ్ణి వెనక్కి తీసుకొచ్చింది. చిన్న కేదరింగ్ కదా, నిదానంగా నడుచుకుంటూ వెళ్తే మీకు మంచిగా వస్తుంది. అలసిపోయావా? సిలువలో ఏసే అలసిపోలేదు. ఆయన చేతుల్లో శీలలు కొట్టిన అలసిపోలేదు. కాళ్ళలో శీలలు కొట్టిన అలసిపోలేదు. డొక్కలో బల్లెం పెట్టి పొడిసిన అలసిపోలేదు. ఏలీ ఏలీ లామా సబక్తని అని దేవుడు చెప్పాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టేసి ప్రార్థన చేశాడు. ఈ రాత్రి నీ గొంతు వింటే పరలోకం తెరుచుకోబోతుంది. ఈ రాత్రి నీ గొంతు వింటే దేవుడు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను ఖచ్చితంగా తాకబోతున్నాడు. నీ స్వరం వినపడితే ఇదిగో ఈ సింగనగర్ ఏరియా, ఇదిగో నీ ప్రక్కకి దేవుడు ఈ రాత్రి రాబోతున్నాడు. ఈ రాత్రి నిన్ను తాకబోతున్నాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడబోతున్నావు. నమ్మిన ఎడల దేవుని మహిమను చూడబోతున్నావు. ఎవరు అలసిపోదు, ఎవరు అలసిపోదు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం కలువరిని జ్ఞాపకం చేసుకో. పిలువు ఆయన గట్టిగా, మరి ఒక్కసారి పిలువు, పిలుస్తూనే ఉండు, పిలుస్తూనే ఉండు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకబోతున్నాడు. నువ్వు పిలుస్తూనే ఉండు. ఇదిగో యేసు నామములో స్వస్థత, యేసు నామములో రక్షణ, యేసు నామములో విడుదల. నువ్వు పిలుస్తూనే ఉండమ్మా. నువ్వు నోరు మూసుకోవద్దు, నువ్వు నోరు మూసుకోవద్దు, అలసిపోవద్దు. ఒక్క నిమిషంలో ఇంటికి వెళ్ళిపోబోతున్నావు. ఒక్క నిమిషంలో నువ్వు ఇంటికి వెళ్ళబోతున్నావు. రెండు చేతులు ఆకాశం వైపు, కలువరి సిలువను జ్ఞాపకం చేసుకో. నువ్వు పిలిస్తే ఈ రాత్రి పరలోకం పలుకుద్ది. నువ్వు పిలిస్తే ఈ రాత్రి పరలోకం తెరుచుకుంటది. నువ్వు పిలిస్తే ఈ రాత్రి ఏసయ్య స్వయంగా నీ దగ్గరికి రాబోతున్నాడు. ఇదిగో నువ్వు పిలువు, దేవుని ఆత్మ నిన్ను తాకుద్ది. కన్నీళ్లు వాటికి అవే వచ్చేస్తాయి, మనసులో బంధకాల వాటికి అవే ఊడిపోతాయి. పిలవాలి, నువ్వు పిలవాలి, ఏసయ్యా నా ఏసయ్యా. ఆయన పక్కనే ఉన్నాడు, నువ్వు గమనించుకోవట్లేదు. ఆయన ఇప్పుడు నేను తాకబోతున్నాడు, నువ్వు గమనించుకోవట్లేదు. ఒక్క నిమిషం, ఈ ఒక్క నిమిషమే ఉంది నీ దగ్గర. మొర్ర పెట్టిన ఆయన ఇంకొక్క నిమిషం మాత్రమే జరిగింది. మర్రపెట్టు ఏసయ్యా.
మరపెట్టుతమ్ముడు, మరపెట్టి చెల్లి, మరపెట్టమ్మా, ఆకాశం తెచ్చుకోబోతు నీ కొరకు మరపెట్టి నాయన, రెండు చేతుల పైకి మరపెట్ట. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీ అంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీ అంకితం. శరణం నేను చెప్పే చిన్న దర్శనం చూడు. రాత్రి దేవుడు నిన్ను తాకబోతున్నాడు. శిలువలో కలువరి శిలువలో యేసయ్య వేలాడుతున్నాడు. కళ్ళు మూసుకుని ఆయన చూడు. ఆయన చేతుల్లో శిలువలు ఉన్నాయి, కనబడుతున్నాయా? ఆ చేతుల్లోంచి రక్తం కారుతుంది చూడు. ఆయన కాళ్ళలో శిలువలు ఉన్నాయి చూడు, వాటిలోంచి రక్తం కారుతుంది చూడు. ఆయన శిరస్సు మీద చాలా దట్టంగా ముళ్ళు పెట్టారు, వాటిని గట్టిగా కరదు అదిమినప్పుడు ఆయన చేతులకి వేడిలు వేశారు సంఖ్యలు. అప్పుడు ఒక ముళ్ళంట జారి కంట్లో దిగిపోయిందంట. నీకు కాళ్ళు దిగిపోతేనే ఎంత బాధో, ఆయన కంట్లో ముళ్ళు దిగింది. ఎందుకో తెలుసా? నువ్వు కళ్ళతో పాపం చేశావు. ఏసైన లాగి చెంపదెంప కొడితే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి గోపుల్లోంచి రక్తం కారిందంట. నువ్వు చెవులతో చేసినటువంటి పాపాలకు ఆయన అక్కడ దండించబడ్డాడు. ఆయన చేతులకు బేడీలు వేసి లాగి తన్నారు, కొట్టారు, గుద్దారు, ముమ్ము వేశారు, కింద పడేశారు, ఈడ్చారు. ఆయన నోట్లోంచి రక్తం, ముక్కులోంచి రక్తం, చెవుల్లోంచి రక్తం. కొరడాలతో కొట్టినప్పుడు ఆయన చర్మం అంతా తోళ్ళు తోళ్ళు గుడ్డ పేలికల్లాగా వేళ్లాడిపోయింది చెవుంటి మీద.
తెల్లటి మాంసం మీద ఎర్రటి రక్తం, అది కూడా 2 గంటల మండుటెండలో సిలువలో వేలాడాడు ఆయన. ఎవరి కోసమో తెలుసా? నీకోసమే. ఆయన బాధగా ఉందనలేదు, వినటానికి మనకే బాధ అయింది. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? యెరూషలేం స్త్రీలారా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడమన్నాడు. ఒక్కసారి 2 చేతులు ఆకాశం వైపు చూపించి, ఎందుకు ఆ సిలువను చూసి, అయ్యా ఒక్క బొట్టు నా మీద వేయమన్నాడు. మీ రాత్రి ఆయన నీ మీదకి రక్తం ఆయన ధారాళంగా ప్రవహించబోతుంది. నువ్వు నోరు తెరిచి అడుగమ్మా, నోరు తెరిచి అడిగయ్యా, ఈ రాత్రి నీ జీవితం మారిపోబోతుంది, ఈ రాత్రి నీ బ్రతుకు మారిపోబోతుంది. ఒక్కసారి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని, ఆయన అయ్యా నన్ను దాటిపోవద్దు, అయ్యా అయ్యా నేను పాపినయ్యా, నోరు మూసుకొని నిలబడద్దు, ఒక్కసారి అడుగు. సిలువ పక్కన దొంగ చిన్న ప్రార్థన చేశాడంతే పరదేశికి వెళ్ళిపోయాడు. ఎవరు నోరు మూసుకోవద్దు, అడగండి 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 అడగండి. అదిగో పరలోకం తెరుచుకోబోతుంది, పరలోకం తెరుచుకోబోతుంది. దేవుని కృప నీ మీదకి వస్తుంది, ఇప్పుడు దేవుని శక్తిని ఆవరిస్తుంది, దేవుని యొక్క కృప వస్తుంది, దేవుని రక్తం దేవుని కడిగి వేస్తున్నాడు. ఓ దేవుని యొక్క కృప నిన్ను ఆవరిస్తుంది, ఇప్పుడు దేవుడిని పాపం బంధకాలు తీసివేస్తున్నాడు. అదిగో కుక్క వలె పంది వలె నువ్వు మారిపోయి దేవుని గొర్రె పిల్ల వలె మారిపోతున్నావు. గట్టిగా చెప్పడం దేవుని స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఇదిగో పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తున్నాడు, దేవుని సామర్థ్యం నీ మీదకి వస్తుంది, దేవుని శక్తి నేను కమ్ముకుంటుంది. నీ కనులు మారిపోతున్నాయి, నీ ఆలోచనలు మారిపోతున్నాయి, నీ మనసు మారిపోతుంది, నీ కుటుంబం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. ఇదిగో ఆ దయ్యం పారిపోతున్నాడు, ఆ పిశాచి పారిపోతున్నాడు, ఓ ఆ సైతాను పారిపోతున్నాడు, ఆ పాపాలు దేవుని కాల్చి వేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పు 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 చెప్పు. మౌనంగా ఉండదు. ఇప్పుడు నువ్వు దేవుని గొర్రె పిల్ల వల్లే కనపడుతున్నావు, దేవునికి తెల్లని గొర్రె పిల్ల వల్లే కనపడుతున్నావు. ఆయన నిన్ను తీసుకుని భుజాల మీద పెట్టి ఉన్నాడు, ఇందుకు మోసుకు వెళ్ళిపోతున్నాడు, నేను పర్లోకి వరకు మోసుకెళ్తున్నాడు. ఆ పిశాచి ఏమి చేయలేదు, ఆ సైతాన్ ఏమి చేయలేదు, ఆ పాపం ఏమి చేయలేదు. ఆ పాప బంధకాన్ని రాత్రి దేవుడు కాల్చి వేశాడు. ఈ మొదటి రోజు రాత్రియే దేవుడు మన జీవితాలలో, మన ఆర్థిక వ్యవస్థలో, ఆత్మీయతలో ఒక అద్భుతమైన మార్పు తీసుకురావడానికి తన పని ప్రారంభించాడు. త్రియేక దేవుడు ఈ 3 దినాలలో ఆ మార్పుని తన మహిమార్థమై మన ఆశీర్వాదం కొరకు చేసి ముగించబోతూ ఉన్నాడు. మరింత శక్తివంతంగా మన మధ్యలో దేవుడు క్రియ చేయబోతూ ఉన్నాడు. మరింతగా ప్రజలను, సమూహమును దేవుడు నడిపించి అనేక మంది ఎదుట ఆయన నామాన్ని హెచ్చించుకోబోతూ ఉన్నాడు, ఆయన నామము ఘనపరుచుకోబోతూ ఉన్నాడు. మరొకసారి అటు దేవునికి చప్పట్లు కొడుతూ మహిమ చెల్లించుదా. అలాగే కూర్చుందాం. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలను